నేను రిటర్న్ వచ్చి టికెట్ కొనుక్కోగానే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఎవరైనా మీకు తెలుసుంటే వాళ్ళ ద్వారా కూడా మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రఫ్గా మే ఆఖరి వారం, జూన్ మొదటి వారం. మే ఆఖరి వారం మిస్ అయితే జూన్ మొదటి వారం క్లాసులు ఉంటాయి. నాకు గుర్తున్నంతలో మే 29-30 శని ఆది అయింది, అప్పుడు ఉండొచ్చు. ఒకవేళ అది మిస్ అయితే 6-7 ఏదో ఉంటాయి కదా, జూన్ 6-7 అలా గుర్తుపెట్టుకుని దయచేయండి. తర్వాత 18వ అధ్యాయం పెద్దది. సీడీ తయారు చేయడం అనే ఒక అలవాటు ఉందిగా, సీడీ తయారు చేసి ఇవ్వడం. ఆ దృష్టితో ఈ 18వ అధ్యాయం 2 భాగాలు చేసి 2 సీడీల కింద ఇవ్వాలి అని అనుకున్నాము. ఈవేళ రేపటి క్లాసుతో 1st సీడీ అవుతుంది. నేను వచ్చిన తర్వాత 2nd సీడీ మెటీరియల్ ప్రారంభమవుతుంది. అంటే నేను మళ్ళీ వాపసు వచ్చి జూన్ జూలై ఇంకా క్లాసులన్నీ చెప్తుంటే 18వ అధ్యాయం చిగురుకు వస్తుంది. చాలా మంచి ప్రోగ్రెస్లో ఉన్నట్టు లెక్క అదే సంగతి. కాబట్టి రేపు క్లాసుకి తప్పకుండా రండి. ఆ తర్వాత వేసవి సెలవులు తీసుకోండి. మళ్ళీ క్లాసుకి ఎదురు చూడండి. హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శౌర్యం తేజోధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వరభావశ్చ క్షత్రకర్మస్వభావజం. ఒక స్వభావము ఉంటుంది, ఆ స్వభావము సత్వగుణము తక్కువ రజోగుణము ఎక్కువ అయిన స్వభావం. ఒక స్వభావంలో సత్వగుణము పాలు ఎక్కువ రజోగుణము తక్కువ అది చూశాం. ఇప్పుడు సత్వగుణం తగ్గి రజోగుణం పెరుగుతుంది. ప్రధాన స్థానంలో రజోగుణం, ఒక్క పిసర్ తక్కువలో సత్వగుణం, తమస్సు బాగా తక్కువలో ఉంటుంది. అటువంటి స్వభావం అంటే రజోగుణ ప్రధానమైన సత్వగుణము అప్రధానమైన స్వభావం. అటువంటి స్వభావం నుంచి ఒక కర్మ, ఆ ప్రవృత్తి, కర్మ అంటే ప్రవృత్తి అనే నడవడి అంటారు. వాడు ఎటువంటి నడవడి గలవాడు అనేది ఒకటి నిర్ధారణ అవుతుంది. ఆ ప్రవృత్తికి క్షత్రకర్మ అని పేరు. క్షత్రం అంటే క్షత్రియ, క్షత్రియ కర్మ. ఆ కర్మ ఎలా ఉంటుందంటే మొదటిది శౌర్యము, శూరవీర, ఏదో దానవీర, శూర అంటే ఏదో సినిమాలు ఏవో వచ్చే అలా ఉంటుంది. శౌర్యము ఉంటుంది. సో మీకు నేను ఆ శౌర్యాన్ని గురించి కొంత చెప్పాను. అడవిలో సింహానికి శౌర్యము ఉంటుంది. సింహము తనంత తానే మృగరాజు అవుతుంది. స్వయమేవ మృగేంద్రత అని అంటారు. లీడర్ అనేవాడు అందరూ కలిసి ఎన్నుకుంటే లీడర్ అవుతారని ఊరికే అలా అంటారు. ప్రజాస్వామ్యం అని అందుకోసం అలా అంటారు. వాస్తవంలో అందరూ కలిసి లీడర్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నాడు కాబట్టి లీడర్ అవ్వడం కాదు, లీడర్ కాబట్టి ఎన్నుకుంటారు.
అలాగనమాట. పోలండి, అది వేరే టాపిక్. ఇక్కడ అటువంటి శూర స్వభావమును కలిగి ఉంట అడవిలో మృగేంద్ర అంటే సింహము, మృగములకు రాజు. మృగములన్నీ ఒక చోట సమావేశమై ఎన్నుకుంటాయా? అలాగేం కాదుగా, స్వయమేవ తానే మృగరాజుగా నిగ్గు తేలుతుంది, ఏకాంతంలో ఉంటుంది, దేనికి భయపడదు, చాలా గంభీరంగా ఉంటుంది, ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే సంహరిస్తుంది. ఈ లేడీ మొదలైన జంతువులను ఉరికే అవసరం లేకుండా చంపదు, ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఒక లేడీనో దేన్నో చంపి తింటుంది తప్ప ఇంకే కనపడ్డ జంతువులను చంపదు. అంటే అంచేతన అడవిలో సింహం విశ్రాంతి తీసుకుంటుంటే లేళ్ళు ఆ పక్కనే తిరుగుతూ ఉంటాయి, వాటికి భయం లేదు. సింహం అంటే భయం ఉండదు, పెద్ద పుల్లు అంటే భయం తప్ప సింహం అంటే భయం ఉండదు. ఎందుకంటే సింహం మూడు, దాని మూడ్ అవి గుర్తుపడతాయి, దాని మూడ్ అది శాంతంగా ఉన్నప్పుడు అవేం భయపడవు, వాటికి తెలుసు ఇది మన ఏం చేయదు. సో అటువంటి శౌర్యము అది సింహం యొక్క లక్షణం. సో బ్రేవరీ అంటారు. మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరము శౌర్య అవార్డులు ఇస్తూ ఉంటుంది, బ్రేవరీ అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది. సో అంటే ఆ శౌర్యాన్ని సమాజంలో ఉండి గొప్ప వీర శౌర్య లక్షణాన్ని చూపించినటువంటి వాళ్ళకి పురుషులకు స్త్రీలకు కూడా గుర్తుపట్టి అవార్డులు ఇస్తారు. సో అటువంటి లక్షణము అది క్షత్రియ లక్షణము. తర్వాత తేజస్సు. తేజస్సు అంటే అట్టహాసంగా ఉండడం, అది క్షత్రియ లక్షణం. సో అంటే మామూలుగా బ్రాహ్మణుడు అనుకోండి, ఏదో ఒక అణువ బుధాన్ని కప్పుకుని పోతాడు. క్షత్రియుడు అలా ఉండడు, మంచి ఖరీదైన కోటు వేసుకుంటే కానీ అసలు వీధిలోకి రాడు. వీధిలోకి వచ్చాడంటే ఒక టీవీని పాటిస్తూ వస్తాడు, అది అవసరం కూడా. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అలా ఉంటాయి, దాన్ని తేజస్సు గ్రాంజియర్ అంటారు. సో ఎలా అయితే సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే నక్షత్రాలు చంద్రుడు వెలవెలబోతాయి, ఉంటాయి పొగలు కూడా ఉంటాయి కానీ వెలవెలబోతూ ఉంటాయి, కనపడవు. చంద్రుడు వెలవెలబోతూ ఉంటాడు, దగ్గరగా ఉన్నాడు కనుక కనపడతాడు కానీ వెలవెలబోతూ. నక్షత్రములైతే ఉండి కూడా అసలు కనపడనే కనపడవు, ఎందుకని ఆ సూర్యుని యొక్క తేజస్సు ముందు ఇవన్నీ వెలవెలబోతాయి. అదే రకంగా ఒక లీడర్ ముందు మిగతా వాళ్ళందరూ కూడా చాలా తక్కువ స్థాయిలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఆయనవి బాగా కనపడతాయి. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారి క్యాబినెట్ గురించి ఒక నానుడి ఉండేది. ఇందిరాగాంధీ గారు ఆ క్షత్రియ స్వభావము గలవారాడు అప్పట్లో. ఆ నానుడు ఏమంటే, దేర్ ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ఇందిరాగాంధీస్ క్యాబినెట్ అండ్ దట్ ఈజ్ ఇందిరాగాంధీ అనేవారు. మిగతా వాళ్ళందరూ కూడా అసలు లెక్కే కాదు, ఆవిడ ముందు వెలవెలబోయేవారు. మిగతా నాయకులందరూ కూడా ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు క్యాబినెట్లో 10 తలకాయలు ఉండాలి కాబట్టి ఉండేవి. వాళ్ళందరూ కూడా వెలవెలబోయేవాళ్ళు, ఎవరికి పేరు ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో మినిస్టర్స్ ఎవరో చెప్పండి అంటే మీరు చెప్పలేరు కూడా. ఎందుకంటే ఆవిడ తేజస్సు ముందు వీళ్ళందరూ వెలవెలబోతూ ఉంటారు. ఆ పేర్లు కూడా గుర్తుండవు, ఆవిడ పేరే గుర్తుంటుంది. ఎలక్షన్లో ఆవిడ పేరు చూసే ఓటేస్తారు, ఆవిడే నాయకురాలు. దాన్ని తేజస్సు ఉంటారు. అటువంటి తేజస్సు, ఆ తేజస్సుని ప్రకటించేటువంటి కర్మలు ఇవన్నీ కూడా క్షత్రకర్మ అనే కేటగిరీలోకి వస్తాయి. తర్వాత ధృతి. ధృతి అంటే ధైర్యము అన్నా ధృతి అన్నా ఒకటే, అంటే పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకుండా పట్టుకోవడం, గట్టిగా పట్టుకోవడం, దాన్ని ధృతి అని అంటారు. మనకి నరేంద్ర మోడీ గారిలో ఆ ధృతి కనపడుతుంది. ఆయన ఓ మాట అన్నారు, ఈ అటాక్, పుల్వామా అటాక్ చేసి ఈ టెర్రరిస్టులు చాలా పెద్ద తప్పు చేశారు అని అన్నారు. ఆ మాట అన్నప్పుడు చాలా హుందాగా అన్నారు, కానీ ఆ మాట అన్నారంటే అన్న 10 రోజుల్లోనే
ఆ మాట వెనుక ఉన్నటువంటి ఆ టెనాసిటీ, ఆ పట్టుదల మనకి ప్రస్ఫుటమైనది. కాబట్టి అటువంటి వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు దెబ్బతీస్తారు. తర్వాత అన్ని సందర్భాలలో అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా సహనంగా ఉండడము, శాంతముగా ఉండడము, ముఖ కవళికలలో ఏది బయటపడకుండా ఉండడము, దాన్ని ధైర్యము అంట. అధృతి అన్నా ధైర్యము అన్నదే. అంటే కష్టం వచ్చిందనుకోండి కొంతమంది భోరు భోరుమని ఏడుస్తూ కూర్చుంటారు, సుఖం వచ్చిందనుకోండి పట్టశక్యము కానట్టుగా అట్టహాసంగా పండగలో వేచేస్తారు. కానీ ధైర్య స్వభావం గల వాళ్ళు అలా ఉండరు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా చాలా నిబ్బరంగా ఉంటారు, శాంతముగా నిబ్బరంగా ఉంటారు. అటువంటి ధైర్యము అది క్షత్రకర్మలో భాగంగా వస్తుంది. తర్వాత డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ అంటే సవాళ్ళు జీవితంలో ఎదురైనప్పుడు నీరు గారిపోకుండా ఉత్సాహంతో ధైర్యంతో సవాళ్లను ఎదుర్కొనే లక్షణం ఏదైతే కలదో దానిని ధృతి అని అంటారు. అది కూడా క్షత్రియ స్వభావమే. తర్వాత దాక్ష్యం. దాక్ష్యం అంటే ఏదైనా ఒక పనిని సమర్థవంతముగా చేయుట, దానిని దాక్ష్యం అని అంటారు. సాధారణంగా మన తెలుగులో సామెత ఒకటి ఉంది, ఉపాయం లేనివాడిని ఊళ్ళోంచి తెరపగొట్టండి అని సామెత. పని ఏదైనా చేసినప్పుడు దాన్ని సమర్థవంతంగా చేయాలి, అంతేగాని దాన్ని చెడగొట్టి పెట్టకూడదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ పని అప్పచెప్పారనుకోండి, అదేదో మంగలి పని చేసినట్టుగా ఎలక్ట్రిక్ పని చేయకూడదు, దాన్ని చెడగొట్టి పెట్టి అలా చేయకూడదు. దాన్ని పెర్ఫెక్ట్గా చేయాలి. అది ఆ పెర్ఫెక్ట్గా పని చేయడం అనే లక్షణం, ఆ సమర్థత అందరిలోనూ కనపడదు. కొంతమందిలో కనపడుతుంది, కొంతమందిలో ఆ లక్షణం ఉండదు. వాళ్ళు పని కామ్చోర్, పని దొంగలు, పని ఎగగొట్టు కూర్చుంటారు, పని చేయరు, లేదా పని చెడగొడతారు. కొంతమందికి పని చెప్పాలంటే భయం వేస్తుంది, వాళ్ళకి పని చెప్పడం కంటే మనం చేసుకోవడం మేలు అన్నట్టుగా ఉంటుంది. మీకు డెవలప్డ్ నేషన్స్, మీరు వెస్టర్న్ యూరప్ అండ్ నార్త్ అమెరికా వెళ్ళినట్లయితే అక్కడ మీకు వర్కింగ్ పీపుల్ పనిలో మంచి సమర్థతను చూపిస్తారు. వాళ్ళు ధర ఎక్కువ తీసుకుంటారు అనే ఒక ఒపీనియన్ ఒకటి ఉంది, ది ఛార్జ్ హయ్యర్ అమౌంట్ అని. అంటే మీరు రూపాయల్లోకి కన్వర్ట్ చేసి చూస్తే ఛార్జ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. రూపాయల్లోకి కన్వర్ట్ చేయకూడదు, డాలర్ని డాలర్లాగే అట్టి పెడితే ఛార్జ్ ఎక్కువ కాదు. ఇప్పుడు పెర్ డే $70 తీసుకున్నాడు అనుకోండి, ఎక్కువ ఎందుకైంది? ఆ 70ని మీరు 70 పెట్టి గుణించి 5,000 తీసుకుంటున్నాడా అంటే ఎక్కువ అనిపిస్తుంది. అలాగా కాబట్టి వాళ్ళు తీసుకునే ధర ఏదో తీసుకుంటారు, స్టాండర్డ్ ప్రైస్ తీసుకుంటారు. కానీ నేను గమనించాను, పని మీరు అప్పచెప్పేస్తే ఇంకా మీరు మళ్ళీ అటు కేసు వెళ్ళక్కర్లేదు, అది వాళ్ళు పెర్ఫెక్ట్గా చేసేస్తారు. తర్వాత పెర్ అవర్ అంటే మీరు ఈ మాటలు చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకప్పుడు నాకే డౌట్ వస్తుంది, ఇలాంటివి చెప్పి నేను జనులకు కొంత ఇబ్బంది కలిగిస్తున్నానా అని డౌట్ వస్తున్నాను. ఇలాంటివి అబ్జర్వ్ చేసి చెప్తే, అక్కడ గార్డెన్ వర్క్ చేయడానికి ఒక మనిషిని ఎంప్లాయ్ చేశారు ఆశ్రమంలో. ఆ గార్డెన్ వర్క్ అంతా పెర్ఫెక్ట్గా చేసుకుంటాడు, ఇంకా కూర్చోడు, విశ్రాంతి అనేది ఏమీ ఉండదు. అతను 7 గంటలు గార్డెన్ వర్క్ చేయొచ్చు గంట కింద అని, 6 గంటలు అయిన వెంటనే పంచి చేసేసి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జీతం ఇచ్చేప్పుడు చూస్తే వర్క్ లేదండి, అందుగురించి నేను 6 అవర్స్కే పంచి చేసేస్తున్నాను, వర్క్ లేక నాకు ఆ 7 అవర్స్ 8 అవర్స్ వర్క్ చేసి ఓపిక నాకుంది, ఆ డబ్బు నాకు కావాలి, మీరు నాకు ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి మీరు నాకు డబ్బు వచ్చి ఉపాయం చూడండి. మీరు గార్డెన్ వర్క్ అంటారు, అది 6 అవర్స్లో అయిపోతుంది, మరి నాకు ఇంకా వర్క్ లేదు కాబట్టి నేను పంచి చేసి వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. అతను ఎవడు సూపర్వైజర్ ఉండరు, సూపర్వైజర్కి మళ్ళీ సాలరీ ఇవ్వాలి కదా, అలా సూపర్వైజర్లు ఉండరు.
నో సూపర్వైజర్, పని చేసుకునే వాళ్ళే ఉంటారు. మళ్ళీ పని చేసేవాడికి పైన ఇంకొక సూపర్వైజర్ ఇండియాలో రాలి, ఆ సూపర్వైజర్కి ఇంకో సూపర్వైజరు, వీళ్ళ సూపర్వైజ్ చేస్తూ ఉంటారంతే, అది ఎవడు పనిచేయడు. కాబట్టి అంటే అతన్ని నేను చూశాను, పని తక్కువ ఉందని చెప్పేసి టైం పని అయిన వెంటనే పంచి చేసి వెళ్ళిపోతాడు. అండ్ హీ ఈజ్ అన్హ్యాపీ దట్ హీ డజంట్ హ్యావ్ మోర్ వర్క్ టు డూ. అండ్ హీ హ్యాజ్ ఎ ప్రిన్సిపల్. ఏమిటంటే ఆ ప్రిన్సిపల్, పని చేయకుండా జీతం తీసుకోరాదు. 6 గంటలు పని చేస్తే 6 గంటల జీతమే తీసుకోవాలి తప్ప, గంటకి ఇంత అని ఉంటుంది అక్కడ, గంటకి ఇంత అని. 6 గంటలు పని చేస్తే 6 గంటల జీతమే తీసుకోవాలి తప్ప 7 గంటలు 8 గంటల జీతం తీసుకోరాదు. కెన్ యూ బిలీవ్ ఇట్ వాట్ ఐఎమ్ సేయింగ్? కెన్ యూ బిలీవ్ ఇట్? అలా ఉంటుంది. పని అప్పచెప్తే ఇంకా మీరు చూసుకోకర్లేదు, పెర్ఫెక్ట్గా పనిచేస్తారు. పెర్ఫెక్ట్ అంటే పెర్ఫెక్ట్, కోతి పని ఇలాగా చేయరు. కాబట్టి ఆ రకంగా దాన్ని దాక్ష్యం అని అంటారు. ఇది క్షత్రియ స్వభావం కింద చెప్తున్నారు. పనిని సమర్థవంతముగా చేయుట, ఏ పని చేసినా సమర్థవంతంగా చేయాలి. ఇప్పుడు అన్నం వండితే అది ఉడికి ఇట్లా ఉండాలి, ఉడికి ఉడకకుండా అన్నం వండిస్తే తినేవాడు ఏం తింటాడు? చపాతీ తయారు చేస్తే అది సరిగ్గా కాలకపోతే పచ్చిగా ఉందనుకోండి రుచి ఉండదు, బాగా మాడి చేశారనుకోండి రుచి ఉండదు. అక్కడ నిలబడి దాన్ని చూస్తూ దాన్ని ఇట్నించుటో అట్నించుటూ 3-4 సార్లు ఓసారి ఇటు ఓసారి అటు తీసి ఇలా తీసి పక్కన పారేయడం కాకుండా 2, 3, 4, 5 సార్లు దాన్ని ఆ హీట్ ఈక్వల్గా అంతటికి సరిగ్గా ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా. మీరు ఒకవైపే హీట్ చేసి రివర్స్ సరిగ్గా హీట్ చేయలేదనుకోండి, ఆ ఒకవైపు మాడుతుంది, రెండో వైపు ఉడకదు. మీరు బ్రౌన్ రైస్ వండాలనుకోండి సపోజ్, మీరు వైట్ రైస్ వండినట్టుగా బ్రౌన్ రైస్ వండకూడదు. బ్రౌన్ రైస్ వండేదానికి మీరు దాని పద్ధతి మార్చి తెలుసుకుని మార్చి ఉండాల్సి ఉంటుంది. వైట్ రైస్కి ఇన్ని నీళ్లు పోసి 3 కూతలు వస్తే, బ్రౌన్ రైస్కి అన్ని నీళ్లు పోసి 5 కూతలు రావాలి, లేకపోతే తినలేరు. అది తినడమే, అసలు తినడమే కుదరదు. ఒకవేళ ఇంకా ఆకలి మీద మింగినా ఏదో రకంగా లోపలికి తోసినా అరగదు, కడుపులో పొట్టులోవి వస్తాయి. కాబట్టి అన్నం ఉండేప్పుడు కూడా దాక్ష్యం, సమర్థవంతంగా ఉండాలి. కూరలో ఉప్పు 2 సార్లు వేయకూడదు, ఒకసారే వేయాలి. ఉప్పు వేయకపోయినా మా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు, వాడే వేసుకుంటాడు. మీరు 2 సార్లు వేసేసారు అంటే మర్చిపోయి ఉప్పు వేసానా లేదా, ఫోన్లో ఇంకోసారి వేసేద్దామని అలా చేస్తే చాలా కష్టమై ఉంటుంది. భోజనం చేసి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటివి చేయకూడదు, దాక్ష్యం, పెర్ఫెక్ట్గా చేయాలి. సో ఇల్లు తుడిస్తే పెర్ఫెక్ట్గా తుడవాలి, పురుషులు కానీ స్త్రీ కానీ. గిన్నెలు కడిగితే పెర్ఫెక్ట్గా కడగాలి. ఆ గిన్నెల్లో ఆ సోపు మిగిలి చేశారనుకోండి, సరిగ్గా వాష్ చేయకుండా సోపు ఉండిపోయింది అనుకోండి, ఈ తినేవాడికి కడుపులోకి పోతుంది ఆ సోపు, అది ఆరోగ్యానికి చాలా చెడ్డది కదా, అలా ఉండకూడదు. సో కాబట్టి చేసే పని పెర్ఫెక్ట్గా చేయాలి. పాఠం చెప్తే పెర్ఫెక్ట్గా చెప్పాలి పాఠం. పాఠం ఇంకొక 5 నిమిషాలు ఉందనగా అప్పటిదాకా ఏదో మీటింగ్లో కూర్చుని ఇతర వ్యవహారాల్లో తల మునకలు అయిపోతూ ఇంకా పాఠం టైం అయిందని దాన్ని కట్టిపెట్టి వాళ్ళని డిస్మిస్ చేసి హడావిడి హడావిడిగా క్లాసుకి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చి అప్పటికప్పుడు ఆ శ్లోకాన్ని ఇటు తిప్పి అటు తిప్పి పాఠం చెప్పిన స్వాముల్ని నేను ఎరుగుతున్నాను. వాళ్ళు ఆ స్వాములు సామర్థ్యము గలవారే అయినప్పటికీ ఆ పాఠము చెప్పే విధానం వల్ల ఆ పాఠంలో సారం ఉండేది కాదు, నీరసంగా రసం లేని పాఠంగా ఉండేది. ఎందుకని? అంతవరకు సంసార వ్యవహారాల్లో, మీటింగుల్లో, ఈ హడావిల్లో, పొలిటిక్స్లో బాగా తలమునకలైపోయి పాఠానికి వస్తే అలా మనస్సు అలా షిఫ్ట్ అయిపోదు, ఆ వాసన ఇంకా కొనసాగుతుంది, ఆ ఫోర్స్, ఆ ప్రవాహం కొనసాగుతుంది. దాంతో పాఠము కొంచెం రసం లేకుండా నీరసంగా తయారవుతుంది. తర్వాత ఒకసారి మనం ఏం చెప్పబోతున్నాము అనేది అవసరమైతే చూసుకురావాలి, అవసరం లేకపోతే పర్వాలేదు, ఒకవేళ చూసుకురావటంలో తప్పేం లేదు.
నేను పాఠం చెప్పేప్పుడు దాన్ని శ్రద్ధగా చెప్పాలి. ముందు చక్కగా మనం ఏం చెప్పబోతున్నాము అనేది ఒక ఐడియా ఉండాలి. అవసరమైతే ఒక 5 మినిట్స్ థాట్స్ని ఆర్గనైజ్ చేసుకుని రావాలి. తర్వాత టైంకి రావాలి వీలైనంతలో. ఎప్పుడైనా మిస్ అయిపోతే పర్వాలేదు, సో పంక్చువాలిటీని పాటించాలి. పాఠం వినడానికి వచ్చినటువంటి పెద్దలకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చారు. సమయం ఖర్చు పెట్టాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, శరీర శ్రమకి ఓర్చి వచ్చి క్లాసులో కూర్చుంటారు. వారికి ఆ పాఠము వారికి అది తగినంత ఉపకారం జరిగేట్లాగా చెప్పాలి. పాఠం ఏమవుతుందో ఏమవుదో అది వేరే సంగతి. చెప్పేప్పుడు దాన్ని దక్షతతో నిర్వహించాలి. సమర్థవంతంగా ఆ శ్లోకాన్ని పాఠం చెప్పాలి. చదువుకునేప్పుడు అలాగే చదువుకోవాలి. సో ఈ సంగీతం పాడుతూ ఉంటారు వాళ్ళు. ఆ సంగీతము రాగము తాళము ధ్వని కాదు, ఏదో ఉంటుంది రాగము తాళము పల్లవి ఆహడావిడే తప్ప సాహిత్యం దృష్టి అసలు ఉండనే ఉండదు. దాంతో అన్ని తప్పులు పాడేస్తారు. అందులో తమిళ్ వచ్చు తెలుగు రాదు, తెలుగు పాటలు పాడతారు. ఆ తెలుగు పాటలు ఎలా ఉంటాయి? తమిళ్ వచ్చు తెలుగు రాదు, తెలుగు నేర్చుకోరు. అటువంటి తెలుగు తమిళ పాటలే పాడుకోవాలి. తెలుగు పాటలు ఎందుకు పాడుకోవడం అంటే మరి త్యాగరాజస్వామి తమిళల్లో రాయలేదు. పోతే త్యాగరాజుని పక్కన పెట్టండి, ఇంకో వాళ్ళు ఎవరో రాశారు కదా తమిళల్లో. మీకు వచ్చిన భాష తమిళం అయితే తమిళంలోనే పాడాలి. తమిళల్లో పాడుకుంటే దాంట్లో తప్పులు ఉండవు, మాతృభాష కనుక. తెలుగు రాదు నేర్చుకోకుండా తెలుగు పాటలన్నీ పాడ్డాం. తర్వాత సంస్కృతం అసలే రాదు, మరీ శూన్యం, సున్నా. శూన్యము ప్రకృతి, సున్నా వికృతి, తెలుసా? మరీ సున్నా సంస్కృతం. ఆ సంస్కృతం పాటలు పాడడం, ఆ పల్లవి అన్నాం, ఆ పల్లవి 20 సార్లు అన్నాం. 20 సార్లు ఆ తప్పులు వింటూ కూర్చోవాలి. 20 సార్లు మధురాధిపతే అఖిలం మధురం అని 20 సార్లు అన్నాం. అలాగే 2 నిమిషాలకు ఒకసారి 5 సార్లు చొప్పున మొత్తం 4-5-20 సార్లు తప్పు పలకడం. దాంతో వినేవాళ్ళకి ఎంత కష్టం అవుతుంది, అలా చేయకూడదు. సో వీణ మీద పుల్లస్వరాలు పలికిస్తే పండి సంవత్సరం విద్వాంసుడికి, సంగీత విద్వాంసుడు ఏమంటాడు, వీణ ముట్టుకోద్దు అంటాడు. వీణ ముట్టుకోకు, వీణ వెళ్ళి ఇలా అన్నారు అనుకోండి ఆ తీగలు. వైణికుడు ఏమంటాడు, డోంట్ టచ్ అంటాడా అండా. అలాగే తబలా మీదకి వెళ్ళి ఇలా డబ్బా ముత్తారనుకోండి, ఆ తబలిస్ట్ ఏమంటాడు, డోంట్ టచ్ అంటాడు. ఎందుకని ఆ ధ్వనులు అవి కర్ణ కఠోరంగా ఉంటాయి, అశాస్త్రీయమైన ధ్వనులు, ఒప్పుకోరు. అలాగే మీరు పాడే సాహిత్యము శాస్త్రీయంగా ఉండద్దు, దాన్ని అంతలాగా తప్పుదారి పట్టించేయటం సరికాదు. అంటే దక్షత లేకుండా, ఇది నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్పాను. పాజిటివ్ ఎగ్జాంపుల్ ఏమిటంటే చేసే పని చిన్నదైనా పెద్దదైనా, చేసే పని ఏదైనా కూడా పెర్ఫెక్ట్గా చేయుట దాక్ష్యం, అది ఉండాలి. సో తర్వాత శంకర్లు ఏమంటారో చూద్దాము. జీవితంలో అనేక సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. అన్ని సందర్భాల్లో ఒకే రకం పరిస్థితులు ఎదురవ్వవు, రకరకాల సవాళ్ళు ఎదురవుతాయి. ఇది సత్సంగం సత్సంగం చేసినప్పుడు నేను ఫేస్ చేస్తూ ఉంటాను. ఇండియాలో ప్రశ్నలు అడగరు కాబట్టి మహాత్ములు చెప్పింది వినేసి తలకాయలు ఊపేసి వెళ్ళిపోతారు. దాంతో ఈ ప్రవచనాలు చెప్పి వాళ్ళకి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం కానీ లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం కానీ ఉండదు. ఎందుకని ఎవడో అడిగేవాడు ఉండడు, ప్రశ్న అడగరు. 1000 మంది వస్తే 1000 మంది తలకాయలు ఊపేసి వెళ్ళిపోతారు. ఈ సంక్రాంతి పండక్కి బసవన్న తలకాయ ఇలా ఇలా ఊపుతుంది చూసారు ఎప్పుడైనా అరుగుదరా? సో అలాగే తలకాయలు ఊపేసి వెళ్ళిపోయేవారే తప్ప క్వశ్చన్ పిన్ డౌన్ చేసి అయ్యా మీరు ఇలా అంటున్నారు, దీని వెనక మీ అభిప్రాయం ఏమి, ఇలా ఉంది ఏమిటిది, ఇది కొంచెం మీరు వివరించి చెప్పండి అని ఎవడో అడగడు. అలా అడిగే సందర్భంలో, ప్రశ్నలు వేసిన సందర్భంలో మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తాయి. మనం ఊహ కూడా చేయం ఇలాంటి ప్రశ్న అడుగుతాడని. అలాంటి ప్రశ్నలు వస్తాయి.
ఒకప్పుడు భయం వేస్తున్నాయి, బాబోయ్ ఈ ప్రశ్నలు మనం సమాధానం చెప్పగలవా అని భయం వేసి ఇట్లా ఉంటాయి, చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. అయినా కూడా నిలదొక్కుని జాగ్రత్తగా ఆలోచించి ప్రశ్నలకి సమాధానం చెప్తాము. అదేవిధంగా జీవితంలో రకరకాల పరిస్థితులు వస్తాయి, తర్వాత సవాళ్ళు ఎదురవుతాయి. అటువంటప్పుడు వాటిని ధైర్యంతో ఎదుర్కొనేటువంటి సామర్థ్యం ఏదైతే కలదో తెలివితేటలతో ఎదుర్కోవాలి, బండగా ఎదుర్కోవడం కాదు, తెలివితేటలతో ఎదుర్కోవాలి. అటువంటి సామర్థ్యమునకు దాక్ష్యము అని పేరు. తెలుగులో దీన్నే దక్షత అని అంటారు. మీరు కథ విన్నారు, దక్ష అని, దక్ష ప్రజాపతి అని విన్నారు చూసారా? దక్ష అనే పేరు ఎందుకు, సింబాలిక్ అని, దక్ష అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసిన ఆయనకి, ఆయన కర్మదక్షుడు కనుక దక్ష అని పేరు పెట్టారు. కర్మ చేయటంలో చాలా సమర్థుడు కానీ చాలా అహంకారి, అంచేతను శివుడితోటి విరోధం పెట్టుకున్నాడు. అదే అది కథ. కథలో మొట్టమొదటి మాట దక్షుడు. దక్షుడు అంటే సమర్థుడు, కర్మదక్షుడు, అందుకోసం ఆ పేరు వచ్చాడు. కానీ సింబాలిక్ నేమ్స్ ఇవన్నీ కూడా. రాముడికి ఆ పేరు ఎందుకు వచ్చింది? రాముడిని చూడగానే మనస్సుకి సంతోషం కలుగుతుంది, అందుకోసం ఆయనకి రాముడు అని పేరు వచ్చింది. రమంతే యోగినః అస్మిన్ ఇతి రామః. కృష్ణుడికి అలాంటి పేరే, దానికి కూడా ఏదో ఒకటి ఉంటుంది. సో కాబట్టి నరసింహ అలాంటి పేరే, హరి అలాంటి పేరే, విష్ణు అలాంటి పేరే, ఇవి ఫిక్స్. తల్లిదండ్రులు పెట్టిన పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఇప్పుడు విష్ణువుకి తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదుగా, హరి అంటే అలాంటిది కాదుగా. రాముడికి వశిష్ఠ మహర్షి పెట్టాడు, ఆ రాముని యొక్క క్యారెక్టర్ని మనస్సులో పెట్టుకుని ఆ పేరు పెట్టాడు. పోలండి, అదంతా వేరే సంగతి. కాబట్టి అటువంటి దక్షత ఉండాలి, సమర్థత, సవాళ్ళను ఎదుర్కొనేటువంటి తెలివితేటలు ఉండాలి. తర్వాత ఒక మార్గాన్ని నిర్మాణం తయారు చేసుకుని ఆ మార్గంలో ముందుకు వెళ్ళిపోయేటువంటి ఉత్సాహము కలిగి ఉండాలి. తన లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన మార్గాన్ని ఫిక్స్ చేసుకుని ఆ మార్గంలో ముందుకు ధైర్యంగా సాగిపోతూ ఎదురైనటువంటి సవాళ్లను ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. అది దక్షత. వీటన్నిటినీ మనసులో పెట్టుకుని ఒక సింగిల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నరేంద్ర మోడీ గారిని అటువంటి ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. ఆయనకి ఎన్నెన్ని సవాళ్ళు వచ్చినా కూడా, అయ్యో ఇన్ని సవాళ్ళు వస్తున్నాయి, ఈయన వీటిని ఎలా నిర్వహించుకుంటారో ఏమిటో అని ఆయన్ని అభిమానించి వాళ్ళు బెంగ పెట్టుకున్నా కూడా ఆయనకి బెంగ ఏమీ లేదు, ఆయన దక్షతతో ముందుకు సాగిపోతూ ఉంటారు. అది క్షత్రియ లక్షణము. తర్వాత యుద్ధే అపలాయనం, యుద్ధం నుంచి పారిపోకూడదు. యుద్ధం, మీరు యుద్ధానికి వెళ్ళే ముందే చూసుకోవాలి, తీరా యుద్ధంలో దిగాక యుద్ధం నుంచి భయపడి పారిపోకూడదు. దీన్ని మీరు లిటరల్గాను తీసుకోవాలి, దాని స్పిరిట్ కూడా తీసుకోవాలి. లిటరల్గా అంటే ఎలాగా, పాకిస్తాన్కి మనకి ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర షెల్లింగ్ అని, ఫైరింగ్ అని, యుద్ధము ఏవో నడుస్తూనే ఉంటాయి. అలాగే ఈ పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ వాళ్ళకి, నక్సలైట్లకి, ఆ నక్సల్ ఇన్ఫెస్టెడ్ ఏరియాస్లో యుద్ధాలు, పోరాటాలు నడుస్తూనే ఉంటాయి. నడుస్తుంటే చచ్చిపోతామేమో అని భయపడి పారిపోయి వెనక్కి వస్తారా? అలా రారు, ప్రాణాలకి తెగించి ప్రాణాలను ఒడ్డి పోరాడతారు. కాబట్టి లిటరల్గా యుద్ధంలో శత్రువుకి వెన్ను చూపకుండగా ప్రాణాలను బలిపెట్టి యుద్ధం చేసి శత్రువుకి దెబ్బతీయడం, ఇది దాన్ని, అది క్షత్రియ లక్షణం. మన అభినందన్ అలా చేశాడుగా, అభినందన్ అందరూ అభినందిస్తున్నారు. ఆయన శత్రువుకి చేతికి చిక్కినా కూడా, గాయపడినా, శత్రువులు కొంచెం ఇల్ట్రీట్ చేసినా, ఆయన మనసుకి ఆఘాతం కలిగేట్లాగా వాళ్ళు హింసలు పెట్టినా, ఆయన ధైర్యాన్ని కోల్పోకుండగా అలాగా ఖడక్ నిలబడి తన స్టేటస్ను నిలబెట్టుకుని, ఇండియన్ ఆర్మీ అంటే ఇలా ఉంటుంది సుమా అనే ఒక హెచ్చరిక శత్రుభాగానికి, శత్రు సైన్యానికి పంపించి ఆయన మళ్ళీ మన దేశానికి తిరిగి వచ్చినారు. సరే, ఆయన తిరిగి రావడానికి కావాల్సినటువంటి వ్యవస్థ ప్రభుత్వం తరపు నుంచి ఉంటుంది, బట్ ఆయన వైపు నుంచి ఎటువంటి భయము ఇత్యాదులు లేకుండా ధైర్యంగా ఎదుర్కొన్నారు.
అది క్షత్రియ లక్షణం. యుద్ధం నుంచి పారిపోకూడదు. ఇక జీవితమే ఒక యుద్ధము. జీవితం యుద్ధం కాదు. జీవితంలో ఎన్నెన్నో సవాళ్లను ఎదుర్కొంటూ మనం ముందుకు సాగాల్సి ఉంటుంది. సో ఇప్పుడు పిల్లలు హై స్కూల్కి వెళ్తారు, యుద్ధం ప్రారంభం. కాలేజీలో చేరతారు, అదో యుద్ధం. యూనివర్సిటీలో చేరతారు, ఇంకో యుద్ధం. పెళ్ళి అంటారు, పెళ్ళని అదొక సంగ్రామంలో ప్రవేశించినట్టే పెళ్ళి అంటే. పెళ్ళని ఉరికే బాజాలు, భజంత్రీలు, బ్యాండ్ మేళం, అవి వాయించడాలు, దీపాలు, ఖరీదైనటువంటి వస్త్రధారణము, ఖరీదైన భోజనము, ఇవన్నీ కూడా ఏదో వేలం వెర్రి కింద చేస్తూ ఉంటారు. మన దేశంలో ఇటువంటి వెర్రి పెళ్లి పేరుతోటి వేలం వెర్రి చాలా ఎక్కువ. పెళ్ళిళ్ళు ప్రపంచంలో అంతటా అవుతాయి, ఇక్కడే అమ్మో అంతటా అవుతాయి పెళ్ళిళ్ళు. కానీ ఇంత వేలం వెర్రి భారత సమాజానికే పట్టింది. ఇది ఒక చెడు అలవాటు. ఎవడికి ఎంత సంపద ఉంటే ఆ సంపదనంతని కూడా డిస్ప్లే చేస్తూ, అంటే దాన్ని అంతని కూడా లోకానికి చూపిస్తూ, చూసారా నాకు ఎంత సంపద ఉన్నదో అన్నట్టుగా లోకానికి చూపిస్తూ, తర్వాత అట్టహాసంగా ఆడంబరంగా వివాహాదులను చేస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. వీటికి అగెన్స్ట్గా లాస్ ఉన్నాయి. 6-7 లా ఇండియన్ పీనల్ కోడ్లో మీకు సెక్షన్ 67-68 అంటూ ఏదో నెంబర్లు ఉంటాయి కదా, ఆ సెక్షన్స్లో ఇలాగ అట్టహాసంగా ఇటువంటి కార్యక్రమాలని చేయకూడదు అని లాస్ ఉన్నాయి. అయితే ఇండియాలో లాని ఎవడు ఫాలో అవుతాడు? ఎవడు ఫాలో అవుతాడు? లాని ఫాలో అవ్వమని చెప్పేవాడు కూడా చెప్పడు. లాని ఫాలో అయ్యమని చెప్పాలి కదా, ఈ లాని ఇంప్లిమెంట్ చేసేవాడు వాళ్ళు చెప్పరు, వీళ్ళు ఫాలో కారు, అలా చేస్తూ ఉంటారు. అది ఆ అట్టహాసం అయిపోయిన తర్వాత యుద్ధం అప్పుడు ప్రారంభమవుతుంది. సంసార యుద్ధము. ఈ అట్టహాసం అయిపోయి ఎవరి దారిలో ఈ బంధువులందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతారు. బాంధవాహ బంధువులు ఏం కోరుకుంటారు? భోజనాలు కోరుకుంటారు. బంధువులకి ఇంక అంతకంటే అక్కర్లేదు. మృష్టాన్నం మృష్టాన్న ప్రియాహం ఏదో శ్లోకం ఒకటి ఉంది. ఏదో అమ్మాయికి రూపం కావాలి, తల్లికి డబ్బు కావాలి. అమ్మాయి తల్లికి, అమ్మాయికి ఏం కావాలి? రూపం, వీడు ఎర్రగా బుర్రగా ఉన్నాడా లేదా. తల్లికి ఏం కావాలి? డబ్బు కావాలి. తండ్రికి కులం కావాలి, ఎప్పుడు దాని లెక్కది. బంధువులకి ఏం కావాలి? భోజనం కావాలి వాళ్ళకి. అంతకంటే ఇంకేమంట వాళ్ళకి, ఇంకా వీళ్ళు కలిసి కాపురం చేసినా పర్లేదు, లేకపోతే కీచులు ఆడుకున్నా పర్లేదు, వాళ్ళకి ఏం అక్కర్లేదు. వాళ్ళు భోజనాలు చేసి లేచి చేతులు కడిగేసుకుని వెళ్ళిపోతారు. ఇది ఈ పెళ్ళిళ్ళు ఇలా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈ బంధువులందరూ లేచక్కపోతారు. ఆ యుద్ధము వాడు వివాహం చేసుకున్నప్పటి నుంచి జీవితం అంతయ్యే వరకు అదొక సంగ్రామాన్ని వాడు నడిపించాలి. తర్వాత పిల్లలు పుట్టుకొస్తారు, అదొక యుద్ధం. జీవితమే ఒక యుద్ధం. ఆ యుద్ధంలో ఎన్నెన్నో సవాళ్ళు వస్తాయి. ఒకప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన సవాళ్ళు వస్తాయి. అంటే శరీరము అన్ని విధాలా బాగానే ఉంటుంది, కానీ సడన్గా ఒకటి రెండు లింప్స్ అవి పనిచేయడం మానేస్తాయి. కాలు పనిచేయడం మానేస్తుంది, లేదా చేయి పనిచేయడం మానేస్తుంది, లేదా ఏదో మరొకటి. ఏది 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 పని చేయకున్నా సమస్య. ఆఖరికి చిటికిన వేలుకి దెబ్బ తగిలినా కూడా సమస్య. ఏది పని చేయకున్నా నడవదు, రోజు నడవదు. అలా ఉంటుంది దేహము. దానికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా మోస్ట్ ఆఫ్ ది ఆరోగ్య సమస్యలు మనం ఏరి కోరి కొని తెచ్చుకున్నవే మోస్ట్ ఆఫ్గా. మీరు కొంచెం డిసిప్లిన్డ్గా ఉంటే అసలు రావాల్సిన అవసరం లేదు, మోస్ట్ ఆఫ్ దేమో అలాగే వస్తాయి. కానీ ఏవో కొన్ని డిసిప్లిన్తో సంబంధం లేకుండా వస్తాయి. ఏవో కొన్ని. ఒక ఆయన సన్నగా ఉన్నాడు. డయాబెటీస్ ఏమిటో, నీకు డయాబెటీస్ ఏమిటి, సన్నగా ఉన్నావు, నీ భోజనం కూడా బాగానే ఉంది, డయాబెటీస్ ఎక్కడి నుంచి వచ్చిందా నీకు అని అన్నాను. అంటే ఇది జెనెటిక్గా వచ్చిందండి, ఇది అధిక ఆహారం నుంచి వచ్చిన డయాబెటీస్ కాదు అని చెప్పాడు. T1 T2 అనేవో రెండు ఉంటాయి. ఆ T2 అంటే మన లైఫ్ స్టైల్ని బట్టి మనం కావాలని కొని తెచ్చుకున్నది T2.
దానంతటది జెనెటిక్ డిజార్డర్ వల్ల వచ్చినది టీవన్. అలాంటివి ఏవో కొన్ని ఉంటాయి, అది ఒక సవాలు, దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు అనారోగ్యం కూడా ఏరుకోని తెచ్చుకున్న అనారోగ్యం అనుభవించక తప్పదు, దానికి ఇంకా అసలు అనారోగ్యం రాకుండా చూసుకోవాలి. అనారోగ్యం వచ్చిందంటే రావాల్సిన అవసరం లేదు, అయినా వచ్చిందంటే ఏం చెప్తాం, రాకుండా చూసుకోవాలి. ఉదాహరణకి మేయో క్లినిక్ వాళ్ళ ఒక మోనోగ్రాఫ్ ఒకటి ఉన్నది, వాళ్ళ ఒక సైన్స్ ఆర్టికల్ ఉన్నది, దాంట్లో నేను చదివాను, 2-3-4 సార్లు చదివాను, దాన్ని చదివి చాలామందికి చెప్పాను కూడా. కార్డియాక్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, ఇవి 100 to 90 చేసి భోజనాన్ని బట్టి వస్తాయి, 10 to 100 జెనెటిక్ రీజన్స్ని బట్టి వస్తాయి, అంటే ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్ ఇష్యూస్ ఉంటే అలా వస్తాయి. అయితే ఈ మేయో క్లినిక్ వాళ్ళు రీసెర్చ్ 10 ఏళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు కనిపెట్టిన సత్యం ఏమిటంటే, వాళ్ళు ఇచ్చిన ఆహారము పద్ధతి ఒకటి ఉన్నది, ఆ రకంగా ఆహారం తీసుకుంటే ఈ 100 to 90 ఆహారపు అలవాట్లను బట్టి వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ అసలు ఎలాగూ రావు, అవి దరిదాపులకు రావు. జెనెటిక్ డిజార్డర్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఈ రకంగా మీరు ఆహారం తీసుకున్నట్లయితే మామూలుగా ఆ జీన్స్ యొక్క లోపాన్ని బట్టి హార్ట్ ప్రాబ్లం రావాల్సి ఉండే, కానీ ఈ రకమైన ఆహారం తీసుకున్నట్లయితే జెనెటిక్ డిజార్డర్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావు అని ప్రూవ్డ్, ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఎవిడెన్స్ బేస్డ్. నేను ఏదైనా చెప్పానంటే ఊరికే అల్లాటప్పగా చెప్పడం లేకపోతే ఊహ చేసి చెప్పడం, ఐ డోంట్ డూ దాట్, అలా చెప్పడం అలా చెప్పకూడదు, అలా చెప్తే మిస్లీడింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఏదో ఆకో అలా పసరో ఏదో తీసుకొచ్చి పసరు మీరు తాగితే తాగండి మీకు డయాబెటీస్ తగ్గిపోతుంది, మరొకటి తగ్గిపోతుంది, మా కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, కళ్ళకి తగ్గిపోతుంది, ముక్కు తగ్గిపోతుంది, చెవి తగ్గిపోతుంది, అలాగుంటుందా? ఒక మొక్కకి ఇన్ని వ్యాధులు తగ్గుతాయా? ఒక మొక్కకు ఒక వ్యాధి కాదా, మొత్తం అన్ని వ్యాధులే తగ్గిపోతాయి. అంటే ఏమిటి, ఎవిడెన్స్తో సంబంధం లేకుండా ఇది చెప్పుకుంటూ పోవడం. వసంత కుసుమాకర రసం మీరు సేవించండి, సేవిస్తే మీకు క్షయ రాదు. క్షయ ఏమిటండి? కుష్ఠు రాదు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, తర్వాత మీ కళ్ళకి చూపు తగ్గదు, ముక్కు బ్లాక్ అవ్వదు, పళ్ళు ఉడవు. ఏమైనా సంబంధం ఉందా? ఇలా ఉంటుందా మందు? మందు అంటే మొత్తం ఈ మూల నుంచి ఆ మూల దాకా అన్నిటికీ అదే ఉందా? అలా చెప్తున్నాడంటే అర్థం ఏమిటి? అంటే దానికి ఎవిడెన్స్ ఏమీ లేదు, ఏ ఒక్కదానికి ఎవిడెన్స్ లేదు అని అర్థం. అలాగే ఎవిడెన్స్ లేకుండా చెప్పి మాటలు నేను చెప్పను, ఎవిడెన్స్ బేస్డ్ చెప్పాలి. కాబట్టి సరిగ్గా ఆహారం తీసుకున్నట్లయితే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా రావడానికి వీల్లేదు. అలాంటివి దూరం పెట్టాలి. ఇన్ని ప్రికాషన్స్ తీసుకుని ఇంత డిసిప్లిన్డ్గా జీవించినా కూడా ప్రారంభం బాగుండక ఏదో వ్యాధి వచ్చి నెత్తిమీ పడుతుంది. అది చెప్పడం కోసం ఇంత చెప్పాను. ఇదంతా కూడా కొంత ఒక రకంగా అసందర్భ ప్రలాపం అని మీరు అన్నా అనొచ్చు. నేను చెప్పదలుచుకున్న మాట ఇది, మీరు ఎంత డిసిప్లిన్డ్ లైఫ్ గడుపుతున్నప్పటికీ అనుకోకుండగా ప్రారంభవశమై ఒక వ్యాధి వచ్చి మీ నెత్తిని పడుతుంది, అది పోదు. అందులో ఇంక పెద్ద వయసులో వచ్చిన వ్యాధి ఇంకేం పోతుంది, వీడు పోతాడు తప్ప, ఒకటేసారి పోవడం అన్నీ ఒకేసారి పోతాయి, అవి ఇంకా పోవు. వాటితోటి మేనేజ్ చేయటమే ఉంటుంది, మేనేజ్ విత్ ఇట్. ఆ మేనేజ్మెంట్ అదొక యుద్ధం. ఆ యుద్ధంలో పరాజయాన్ని స్వీకరించకుండా ఆ యుద్ధంలో ధైర్యంగా నిలబడాలి. యుద్ధేచాప్యపలాయనం. శరీర ఆరోగ్యమే కానక్కర్లా, ఇంట్లో కుటుంబ సమస్యలు ఏవో వస్తాయి, అవి ఒక యుద్ధంలాగా వస్తాయి. మీరు యుద్ధం కావాలని మీరు అనుకోరు, కానీ మీ నెత్తి మీద వచ్చి పడుతుంది, అలాంటివి ఏవో వస్తాయి.
కొన్ని సవాళ్ళు వస్తాయి. చిన్నప్పుడు ధైర్యంగా నిలబడి మనం వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ధర్మబుద్ధితోటి ధర్మం కోసం మనం ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొందుకు సిద్ధపడాలి. కాబట్టి శరీర అనారోగ్య రూపమైన సవాళ్ళు కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఉండే సవాళ్ళు ఏవైనా వచ్చినట్లయితే నీరు గారిపోకుండా, నిరుత్సాహాన్ని ధరికి రానియకుండా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. అది క్షత్రియ లక్షణము. తర్వాత దానం చూసారా, దానాన్ని క్షత్రియ లక్షణంలో పడేశారు. బ్రాహ్మణుడికి దానం తీసుకుంటాడని ప్రసిద్ధ, ఇస్తాడని ప్రసిద్ధ? తీసుకుంటాడని ప్రసిద్ధి. ఇచ్చి మహాపురుషులు ఉంటారు, కానీ తీసుకుంటాడని ప్రసిద్ధి. ఓ మహాత్ముడు ఎక్కడో ఉన్నారు, ఆయన ఏమన్నారంటే చర్చికి వెళ్తే డబ్బులు ఇస్తారు వాళ్ళు, దేవాలయానికి వెళ్తే మన దగ్గర డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. ఈ పరిస్థితి మారాలి. చర్చికి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా, దేవాలయానికి వచ్చిన వాళ్ళకు కూడా మనం లాభాన్ని చేకూర్చి పంపించాలి అని అన్నారు ఎవరు. కాబట్టి దానము అన్నది అది క్షత్రియ లక్షణం. అంటే తన దగ్గర ఉన్నది భయము లేకుండా ఇవ్వగలగాలి. దానం చేయాలంటే భయం ఉండకూడదు, భయపడేవాడు దానం చేయలేడు. భయం అంటే ఏమిటి, రేపు భవిష్యత్తులో నాకు ఏదైనా ఉపయోగపడుతుందేమో అని భయపడేవాడు దానం ఏం చేస్తాడు. ఒక ఆయన దగ్గర సంచీలు ఉంటాయి చూడండి, సంచీలు, ఈ గోను సంచి, జూట్తో చేసిన సంచీలు ఏవైనా, ఇగో ఇలాంటి సంచీలు అండి ఇలాంటివి. ఒక ఆయన దగ్గర 7 సంచీలు ఉన్నాయి, అలా మేక్కు పెట్టేటట్టు 7 మంచిది కదా, అట్ట పెట్టుకుని అవసరం వచ్చినప్పుడు వాడుకోవాలి కదా. వాడికి ఎవరికో ఏదో సంచి ఇవ్వాల్సి వచ్చింది, ఆ సంచి ఇవ్వడానికి తీశాడు, చేతిలో పెడుతున్నాడు. ఇది మళ్ళీ నాకు ఎప్పుడు వస్తుంది అంటే వాడంటాడు, ఇంక ఇది వచ్చేది ఏం కాదండి, మళ్ళీ నేను దీనికోసం అని మళ్ళీ అంత దూరం బెదవాడు వెళ్ళి మళ్ళీ దీనికోసం మళ్ళీ నేను రాను కదా, మీరు నాకు ఇచ్చేస్తున్నారంటే మళ్ళీ దాన్ని మీరు వచ్చిందని లెక్క వేసుకోకండి అని ఆయన అంటాడు. అబ్బాయి అలా కాదు సంచి, పోనీ అసలు ఇది ఒక్కటే, ఇప్పుడు ఈ ఉన్నదే ఒక్కటి అనుకోండి, అదంతా పట్టుకుపోతే కష్టం అవుతుంది, పోనీ అనుకో. 7 ఉన్నాయి, నేను అన్నాను పోలేండి, 6 మీరు కాలక్షేపం చెదురు కానీ అది ఆయన్ని పట్టుకెళ్ళినవ్వండి అంటే ఈయన బెంగ పెట్టేసుకున్నాడు ఆ సంచి ఇవ్వడానికి. ఇవ్వయా సంచి, సంచిదేముంది ఇవ్వు ఆయనకి అంటే, ఇవ్వాలంటే కూడా ఒక ధైర్యం ఉండద్దు. మళ్ళీ ఈ సంచి ఇచ్చేస్తే రేపు పొద్దున నాకేమవుతుందో అని భయపడేవాడు వాడు ఏమి ఇవ్వగలుగుతాడు. కాబట్టి క్షత్రియ లక్షణము దానము, ఆ లక్షణం ఉండాలి. అది మనం అలవర్చుకుంటే వస్తుంది. పూజ స్వామీజీ చెప్పేవారు, ఇవ్వడం అనేది మీరు అభ్యాసం చేస్తే కానీ రాదు అని చెప్పేవారు. అది అనుభవంతో చెప్పిన మాట. మనం తీసుకోవడానికి అలవాటు పడిపోతే ఇవ్వడం మర్చిపోతాం. తీసుకోవటం సరే అలవాటు పెట్టండి, ఇవ్వడం కూడా అలవాటు చేసుకోవాలి. అభ్యాసం చేస్తుంటే ఒక పరిస్థితి ఎలా వస్తుందంటే, మనస్సు మనం ఎలా తయారు చేస్తే అలా తయారవుతుంది మనస్సు. ఆ మనస్సు ఎలా తయారవుతుందంటే ఇవ్వాలనే ఉత్సాహం ఉంటుంది, ఇచ్చినప్పుడల్లా సంతోషం కలుగుతుంది. ఆ స్థితి తీసుకురావాలి మనస్సుకి. మీరు ఎంత ఇస్తారు అంటే ఏముంది, మీ దగ్గర ఉన్న దాంట్లో ఇస్తారు. మీరు కోటీశ్వరుడు కానక్కర్లేదుగా ఇవ్వడానికి. ఇవ్వడానికి పెద్ద హృదయం ఉండాలి, కానీ పెద్ద జేబు అక్కర్లా, జేబు పెద్దది ఉండక్కర్లా. ఇంగ్లీష్లో డీప్ పాకెట్ అంటారు, అది ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. తెలుగులో లోతైన జేబు అంటే అది ఏమీ సరిగ్గా ఉండదు. ఇంగ్లీష్లో ఏమంటారంటే డీప్ పాకెట్స్ అంటారు, అంటే వాడి దగ్గర బాగా డబ్బున్నవాడు అని అర్థం. ఇవ్వడం డబ్బున్నవాడు మాత్రమే ఇవ్వగలుగుతాడని మీరు అనుకోవద్దు. డబ్బున్నవాడు ఇవ్వలేడు, ఆ ఇచ్చే ధైర్యం ఉన్నవాడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఆ ఇచ్చే లక్షణము అది క్షత్రియ లక్షణము. తర్వాత ఈశ్వరభావ. ఈశ్వరభావ అంటే కమాండింగ్ నేచర్ అని అర్థం. కొంతమంది ఎలా ఉంటారంటే, ఏదైనా చిన్న పని ఉందనుకోండి వాళ్ళే చేసేసుకుంటారు, ఓన్లీ ఇతర వాడికి పని చెప్పడం ఎందుకు, మనమే చేసేసుకుందాం అని వాళ్ళే చేసేసుకుంటారు. వాడు బ్రాహ్మణుడు, అది బ్రాహ్మణ లక్షణం. క్షత్రియుడు ఎలా ఉంటాడో తెలుసిన, ఒక పని ఉంటే అది ఎవరి చేత చేయించాలో అతను తెలుసుకుని వాళ్ళకి అప్పచెప్తాడు.
డెలిగేషన్ ఆఫ్ వర్క్. వర్క్ని డెలిగేట్ చేస్తాడు తప్ప తను చేయడు. అది నాయకత్వ లక్షణం వల్ల ఉంటుంది. వర్క్ని డెలిగేట్ చేస్తాడు, ఆయనే చేసుకుంటూ కూర్చోడు. ఆయనే చేసుకుంటూ కూర్చుంటే ఎన్ని చేయగలుగుతాడు? చాలా తక్కువ చేయగలుగుతాడు. డెలిగేట్ చేసుకుంటూ పోతే చాలా ఎక్కువ పనులను చేయగలుగుతాడు. కాబట్టి తనే అన్ని పనులు చేసుకుంటాను అన్నవాడు బ్రాహ్మణుడు. ప్రతి పనిని డెలిగేట్ చేసి కమాండ్ చేసి పనులు చేయించటం, హి గెట్స్ ది వర్క్ డన్. నేను ఒక జనరల్ మేనేజర్ని ఒక ఆయన్ని కలిశాను. ఆయన నాతో చెప్పారు, ఈ ఆఫీస్ నుంచి నేను కదలలేదు, నేను నెల రోజులైంది ఆఫీస్కి వచ్చి. నేను ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీ లాస్లో ఉంది, ఇట్ వాజ్ మేకింగ్ లాస్. 1 మంత్ అయ్యేప్పటికీ లాస్ నుంచి లాస్ ఆగిపోయి చిన్న గెయిన్లోకి వచ్చింది 1 మంత్. ఈ 1 మంత్ నేను ఈ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళలేదు, షాప్ ఫ్లోర్కి వెళ్ళలేదు, లేకపోతే స్టోర్స్కి వెళ్ళలేదు, మెకానిక్ దిస్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళలేదు, ఏ డిపార్ట్మెంట్కి, కాస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, రీసెర్చ్ డిపార్ట్మెంట్కి వెళ్ళలేదు, నేను ఇక్కడే కూర్చున్నా. బట్ ఐ వాజ్ టాకింగ్ ఆన్ ది ఫోన్, కాలింగ్ పీపుల్, డెలిగేటింగ్ వర్క్, గెటింగ్ ది వర్క్ డన్. ఇచ్చిన వర్క్ చేసాడా లేదా మళ్ళీ వెరిఫై చేయటం, ఎవ్రీథింగ్ ఆన్ టెలిఫోన్ అండ్ పర్సనల్ కాంటాక్ట్. 1 మంత్ అయ్యేప్పటికీ ఫ్యాక్టరీ ఆర్థిక పరిస్థితి రివర్స్. ఆయన గర్వంగా చెప్పారు, నేను ఈ కుర్చీలోంచి కదలకుండా ఇంత పని చేశాను. అది క్షత్రియ లక్షణం. దాన్ని ఈశ్వరభావము అంటారు. ఈశ్వర అనే శబ్దాన్ని జనులు సరైన సెన్స్లో అర్థం చేసుకోవట్లేదు, కండిషనింగ్ కారణంగా. ఈశ్వరుడు అంటే సాధారణంగా ఏమనుకుంటారు, ఇంగ్లీష్లో గాడ్ అని తీసుకుంటారు. ఇట్ ఈజ్ నాట్ గాడ్, జస్ట్ సమ్ సింపుల్ వర్డ్. ఈశ్వర అంటే ఓ పెద్ద ఆయన అక్కడ కూర్చున్నాడు అని కాదు, అది కాదు ఈశ్వర అంటే. ఈశ్వర అంటే దెర్ ఈజ్ ఎ పవర్. ఇప్పుడు ఇక్కడ ఈ హాల్లో ఓ పవర్ ఉంది, ఆ పవర్ ఏం చేస్తుంది, ఈ ఫ్యాన్స్ అన్నీ తిరిగిట్లా చేస్తుంది, ఈ దీపాలన్నీ వెలిగిట్లా చేస్తుంది, ఈ మైక్ పనిచేసి ఇట్లా చేస్తుంది. దెర్ ఈజ్ ఎ పవర్, దాన్ని ఈశ్వర అంటారు. దట్ పవర్ ఈజ్ ఈశ్వర. ఓకే, మీరు అంతరిక్షంలోకి చూడండి, ఆ చంద్రుడు, ఆ సూర్యుడు, ఆ నక్షత్రాలు, ఆ గ్రహాలు, ఆ వాయుమండలం, వాయువు, ఇవన్నీ కూడా ఆకాశము, ఇవన్నీ కూడా తర్వాత మేఘములు, వర్షము, వీటన్నిటినీ కూడా చక్కగా నడిపిస్తూ ఉన్నటువంటి ఒకనొక మహాశక్తి గలదు. ఆ మహాశక్తికి ఈశ్వర అని పేరు. ఈశ్వర వర అంటే తెలుసు కదా, శ్రేష్టమైనది. మీరు వినుంటారు, ద్విజవరుణుడు వచ్చాను. ద్విజ అంటే బ్రాహ్మణుడు, ద్విజవరుడు అంటే గొప్ప బ్రాహ్మణుడు కదా, మీరు విన్నారా? మీరు సో వర అంటే శ్రేష్టము అని అర్థం. ఈశ్వర, ఈష్ అంటే కమాండింగ్, వర అంటే శ్రేష్టము, అంటే ది బెస్ట్ కమాండింగ్ అని అర్థం. అది ఈశ్వర భావ. ఏదో దేవుణ్ణి భావం అని కాదు, ఆ కమాండింగ్ నేచర్ అది అందరిలో ఉండదు. మనం వాళ్ళకి పని చెప్పడం ఎందుకు, మనమే చేసుకుందాం అన్నవాడు బ్రాహ్మణుడు. వాళ్ళకి వాళ్ళని పని చేయడం కోసమే వాళ్ళని ఎంప్లాయ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి పని చెప్పకపోతే ఇంకెవాళ్ళకి చెప్తారు పని? అంత పని మనమే చేసుకునేమంటే వాళ్ళని ఎందుకు ఎంప్లాయ్ చేయటం? కాబట్టి ఏ యు డూ దాట్, ఏక మన్ వై ఆర్ యు సిటింగ్, గో అండ్ డూ ఇట్ అని ఆ విధంగా పని చెప్పి చేయించటం అన్నది క్షత్రియ లక్షణం. ఈ స్వాములు ఉన్నారే, ఈ స్వాములు ఈ ఆశ్రమాన్ని ఎలా నిర్వహిస్తారో తెలిసిన వాళ్ళే క్షత్రియులు అవ్వలేరు. స్వామి క్షత్రియుడేమవుతాడు? స్వామికి బ్రాహ్మణ లక్షణం ఎక్కువ ఉంటుంది, క్షత్రియ లక్షణం తక్కువ ఉంటుంది. స్వాములు క్షత్రియ లక్షణం వచ్చేసిందంటే ఆ స్వాములు మళ్ళీ వేరే క్షత్రియ స్వాములు, కొంతమంది వైశ్యస్వాములు. మొన్న వైశ్యస్వామి మాట్లాడుతుంటే విన్నాను నేను, ఆయన అంటారు యోగం భోగం కలిసి ఉండాలి, భోగాన్ని విడిచిపెట్టకూడదని చెప్తున్నాడు.
శాస్త్రం అలా చెప్పింది అని అన్నాం. శాస్త్రం చెప్పలేదు అలాగా. శాస్త్రం ఏమని చెప్పింది? భోగం విధులు పెట్టు, యోగాన్ని పట్టుకో అని చెప్పింది శాస్త్రం. కానీ మరి వైశ్యస్వామి కదా, అంటే బిజినెస్ స్వామి. వైశ్యస్వామి అంటే నా అభిప్రాయం కులం గురించి కాదు, బిజినెస్ స్వామి. ఆయన ఏమంటున్నాడంటే మన వేదాలు ఏమని చెప్పాయంటే భోగము యోగము రెండు పెట్టుకోమని చెప్పాయి. అలా చెప్పాయా యోగాలు? అలా చెప్పా? అలా చెప్పలేదు. అలా చెప్పాయని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఆయన అంటే బిజినెస్ బాగా బుద్ధికి వచ్చిందన్నమాట. పోలండి. కాబట్టి స్వాములు ఏం చేస్తారంటే ఈ క్షత్రియ లక్షణం తాము పెట్టుకోరు. ఓ జనరల్ మేనేజర్ని ఒకటి పెట్టుకుంటారు. పెట్టుకుని అతనికి అప్పచెప్తారు, నాయన నువ్వు నడిపించుకుంటూ ఉండు, నేను ఆశీర్వచనం ఇస్తూ ఉంటాను నీకు. సంతకం నువ్వే పెట్టు. వాడికి డెలిగేషన్ ఇచ్చేయటం పవరు. సంతకం కూడా నువ్వే పెట్టు. బోర్డు మీటింగ్కి నన్ను పిలువు. బోర్డు మీటింగ్లో దిశానిర్దేశము. దిశానిర్దేశం అంటే కాగితం మీద రాసివ్వడం అని కదా. ఏం చేస్తున్నావు అన్నీ విని, ఇది ఇలా మార్చవో, ఇది ఇలా చెయ్యి, అది అలా చెయ్యి అనేవో సూచనలు ఇచ్చి బాగా చేసుకోండమ్మా, ఈ ఆశ్రమం మీదేరా నాది కాదు అని వాళ్ళకి అప్పచెప్పి లేచకపోతాడు. అది బ్రాహ్మణ సన్యాసి. క్షత్రియ సన్యాసి అంటే ఎరా నిన్న 100 రూపాయలు ఇచ్చాను, ఆ చిల్లరాను రిసీట్ అక్కడ పెట్టు అని వసూలు చేసి దాన్ని చూసేది క్షత్రియ సన్యాసి. వైశ్య సన్యాసి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. సో ఆ రకంగా ఈశ్వర భావము అంటే వర్క్ను డెలిగేట్ చేసి వాళ్ళ చేత వర్క్ చేయించడము. వర్క్ చేయకపోతే కాన్సిక్వెన్స్ ఉంటుంది, చేస్తే కాన్సిక్వెన్స్ ఉంటుంది, చేయకపోతే కాన్సిక్వెన్స్ విల్ బి దే. దాన్ని ఈశ్వర భావము అంటారు. ఈయన దగ్గర చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే అంటే దాంట్లో ఈశ్వర భావం లేదు. మళ్ళా ఈశ్వర భావం అంటే చేసిన వాడికి తెలుస్తూ ఉంటుంది, వర్క్ చేస్తే కాన్సిక్వెన్స్ ఉంటుంది. చేయని వాడికి తెలుస్తుంది, వర్క్ చేయకపోతే దేర్ విల్ బీ కాన్సిక్వెన్స్ అని. అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండి కష్టపడి పనిచేస్తారు. అటువంటి లక్షణమును కలిగి ఉండుట ఈశ్వర భావశ్చ. నేను నా మనస్సుకి నచ్చిన విధంగా నేను శ్లోకాన్ని వ్యాఖ్యానం చేశాను నాకు తెలుసున్నంతలో. ఈ పైన శంకర భగవత్పాదులు ఆ శ్లోకాన్ని ఏ విధంగా చూస్తారు అనేది మనం గమనిద్దాం. శౌర్యం శూరస్య భావ ఇక ఆ ప్రత్యయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. తస్య భావ అనే అర్థంలో ఎప్రత్యయం వచ్చి ఆదివృద్ధి వచ్చి శౌర్యం అయింది అని చెప్పారు. శూరస్య భావ తేజ ప్రాగల్భ్యం ప్రగల్భముగా ఉండుట అంటే అలా నీరసంగా ఉండకుండా మంచి గంభీరంగా ప్రగల్భంగా ఉండాలి, అలాగే ఉండాలి. అలా ఉండకపోతే జనులను ఇంప్రెస్ చేయటం కష్టం. క్షత్రియుడు అంటే జనాలను ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పాఠం చెప్పేప్పుడు కూడాను ఏవో నాకు ఇలా అనిపిస్తుందండి, నాకు కూడా సరిగ్గా తెలియదు ఈ శ్లోకము, ఇంత సంస్కృతం నేను చదువుకోలేదు, నాకు తోచింది చెప్తున్నాను, మీకు తోచింది మీరు అనుకోండి అని చెప్తే పాఠం ఉంటుందా? అది అలా ఉంటుందా పాఠం? పాఠం ఎలా ఉండాలి? అథారిటేటివ్గా చెప్పొద్దు, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ అని చెప్పొద్దు. ఎవరైనా డౌట్ రైస్ చేశారనుకోండి, డౌట్ రైస్ చేస్తే యూ డిడ్ నాట్ గెట్ ఇట్ రైట్, దిస్ ఈజ్ ది వే యూ షుడ్ అండర్స్టాండ్ అని కమాండింగ్గా చెప్పొద్దు. ఆ కమాండింగ్ లక్షణం లేకపోతే పాఠం ఏం చెప్తారు? అలాగే జీవితంలో కూడా ప్రగల్భంగా ఉండాలి. ఊరికే నీళ్లు నమలడము అంటారు. నీళ్లు నమలడము అని ఎప్పుడైనా విన్నారా? తెలుగులో అలా అంటారు, నీళ్లు నమలడం. ఏమంటే ఈ ఫంక్షన్కి మీరు ఏదైనా సహాయం చేయండి అని మైక్ దగ్గరికి పిలిచారనుకోండి, పిలిస్తే ఏమిటో సహాయం చేయమంటున్నారు, ఈ మధ్యన ధరవరలు బాగా పెరిగాయి, ఆదాయాలు బాగా తగ్గాయి, అయినా కూడా మరి వీళ్ళు అంటున్నారు కాబట్టి ఎంతో కొంత సహాయం చేయాలని అనిపిస్తోంది, 5,000 ఇద్దామా 3,000 ఇద్దామా అని ఆలోచిస్తున్నాను, పూర్వం 3,000 ఇస్తే సరిపెట్టుకుంటారేమో, లేకపోతే 5,000 ఇచ్చేయమంటారేమో అని ఇలాగా సాగతీస్తూ మాట్లాడితే దాన్ని నీళ్లు నమలడము అంటారు. అలా ఉండకూడదు. చూడండి, నేను ఇంతే ఇస్తాను, ఇంకా మీరు ఊరికే దాని గురించి అలర్ట్ చేయకండి, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ అని చెప్పేసి దాన్ని సెటిల్ చేసేయాలి. అని ఏదో చెప్పారు, అది సరైన దృష్టాంతం కాకపోవచ్చు. నీళ్లు నమలడం అంటే కర్ర విరగదు, పాము చావదు.
అని అది అదే అది అది మనస్సు సరైనది కాదు. నీళ్లు నమలడం అంటే డెసిషన్ మేకింగ్ ఉండదు, ఆ తేజస్సు ఉండదు, నో డెసిషన్ మేకింగ్, అలా ఉండకూడదు, ప్రగల్భంగా ఉండాలి. ప్రగల్భము తెలుగులో ఏం రాసింది దానికి? దిట్టతనము, మంచి పదం. అందుగురించి అడిగా తెలుగులో ఏం రాశావు. దిట్టదనము అర్థమైందా మీకు? దిట్టదనము అంటే ఆ మాట వచ్చింది కదా, దిట్ట, అలా ఉండాలి, ప్రగల్భంగా ఉండాలి. అది ధృతి అని శంకర్ల వివరణ చూడండి. ధారణం సర్వావస్థాసు అనవసాదో భవతి యయా ధృత్యా ఉత్తంభితస్య. ఏదో తెలుగు పుస్తకం ఇలా చూసారు. ఇవి ఎక్కడ ఉందిలేండి, ఇవి తెలుగులో రాయడం కూడా కష్టం, అంత తేలికేమీ కాదు, ఇచ్చేస్తున్నా మీకు. యా దిట్టదనము ఇతరులకు లొంగకుండుట అని తెలుగులో వ్యాఖ్యానం, అది ప్రాగల్భ్యం. తర్వాత ధృతి, దేహేంద్రియాదులను నిలబెట్టే ధైర్యము. ఏ ధైర్యముచే ఉత్సాహితుడైన వ్యక్తికి అన్ని అవస్థల యందు నిరుత్సాహము ఉండదు, సరిపడింది. ఓకే, ఇప్పుడు ఏదో ఓ టెలిగ్రామ్ ఏదో వచ్చింది, పోస్ట్ మ్యాన్ వచ్చాడు. అయ్యా మీకు టెలిగ్రామ్ వచ్చిందండి అన్నాడు పూర్వం రోజుల్లో. అనేప్పటికీ ఈ అయ్యగారు, అయ్య బాబోయ్ టెలిగ్రామ్ వచ్చిందని ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆయన్ని చూసి అయ్యో నా భర్తకి ఏమైపోయిందో అంటే ఆవిడ ఏడుపులు పెడబొబ్బులు. వీళ్ళిద్దరిని చూసి కొడుకు ఏడుస్తూ కూర్చున్నాడు, కాలేజీ వెళ్ళి విద్యార్థి. ఆ పోస్ట్ మ్యాన్ అంటాడు, ఎవరో వచ్చి సంతకం పెట్టి తీసుకోండి ఆయా బాబు దీన్ని అని అంటాడు. ఏమిటది టెలిగ్రాము? ఏమీ లేదు, ఏమీ లేదు, నథింగ్ ఇంపార్టెంట్, అంటే ఎవరు పోయింది లేదు ఏం లేదు. ఇలా ఉండకూడదు, దాన్ని అవసాదము అంటారు. అవసాదము అంటే కాళ్ళు చేతులు నిలబట్టం లేదు, కాళ్ళు చేతులు అల్లల్లాడిపోతున్నాయి. ఏదైనా వార్త విన్నప్పుడు ఏదో చెడ్డ వార్త, మంచి వార్తలే వినాలి అస్తమానం ఉంటే ఎక్కడ కుదురుతుంది? కాళ్ళు చేతులు అల్లల్లాడుతున్నాయి, భయం వేసేస్తుంది, నేను కింద పడిపోతానేమో, అటువంటి స్థితిని అవసాదము అని అంటారు. నేను ఒకసారి ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చెన్నైలో యుఎస్ కన్సులేట్లో వీసాకి నిలబడ్డాను. అప్పట్లో స్వామీజీ వెళ్ళి వీసా తెచ్చుకోమని అన్నారు. సరే కానీ ఇదో ప్రారంభం అని వెళ్ళి అక్కడ నిలబడ్డాను. ఆ వీసాకి నిలబడినప్పుడు నాకే కొంచెం సిగ్గు అనిపించింది. ఈ వేషం వేసుకుని గంగకీలో స్నానం చేసి సన్యాసం పుచ్చుకుని ఈ వీసా కోసం వీళ్ళ కాళ్ళు కొట్టుకుంటున్నామే మనం, ఎందుకు మనకి వీసా అని నాకే కొంచెం సిగ్గు అనిపించింది. అయినా పూజ స్వామీజీ చెప్పారు, తర్వాత ఎంతో కొంత గ్లామర్ కూడా ఉందనుకుంటాను. సో వీసా నిలబడ్డాను. నా వెనకాల ఒక కుర్రాడు ఉన్నాడు. నా వెనకాల ఉన్నాడంటే నాకు బాగా తెలియడానికి అవకాశం లేదు, కానీ ఆ కుర్రాడు ఎంత కంగారు పడిపోతున్నాడంటే, ఎంత నిరుత్సాహంగా ఎంత అధైర్యపడిపోతున్నాడంటే, వాడు అలా ఉన్నాడని నాకు వెనకాల ఉన్నా కూడా తెలిసింది, ముందున్నవాడు గురించి తెలియక్కర్లా. వెనకాల నేను వెనక్కి తిరిగాను, ఏమిటి అలా ఉన్నావు ఏమిటన్నాడు. అంటే వీసా వస్తుందో రాదు, బీటెక్ పాస్ అయ్యాడు, ఎంఎస్కి వెళ్తున్నాడు, వీసా వస్తుందో రాదు. ఆ I-26 ఏదో ఫారం, I-90 ఏదో ఉంది కదా, ఉందా? ఉంది. మరి ఎందుకు రాదు? రాదని నువ్వు ఎందుకు అనుకుంటావు? సపోజ్ వీసా రాదనుకో, నీకు బీటెక్లో ఎన్ని మార్కులు వచ్చాయి? 1st క్లాస్ వచ్చింది. ఎంటెక్ సీట్ వస్తుందా? వస్తుంది. ఎంటెక్ చదువుకో, పిహెచ్డీకి వెళ్ళు. ఇప్పుడు వీడిస్తే ఎంఎస్కే వెళ్ళు. భారతదేశము ఇదేమీ ఇదేం అడవి కాదుగా, మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఉన్నాయి. నువ్వు మంచి కాలేజీలో చదివి 1st క్లాస్లో పాస్ అయ్యి ఎంటెక్కి అర్హత ఉండి ఎంఎస్ ఇవ్వకపోతే నేను అలా నీరు కారిపోతావేటి? అసలు అలా ఉండకూడదు. వీసా ఇస్తే వెళ్తావు చదువుతావు, వీసా ఇవ్వకపోతే ధైర్యంగా ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఓ డోర్ మూసేస్తే ఇంకో డోర్ తెరుచుకుంటుంది. అలా నిరుత్సాహంగా ఉంటావేటో అని నేను కొంచెం కోప్పడ్డా. అతను పాపం ధైర్యం తెచ్చుకున్నాడు.
తెచ్చుకుని నన్ను రిక్వెస్ట్ చేశాడు, మీ మాటలు నాకు సంతోషం అనిపి, నాకు ధైర్యం కలిగించేయి, నేను మీ ముందు నిలబడితే మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు. నాకేమో అభ్యంతరం లేదు, వచ్చి ముందు నిలబడమన్నా. నేను వెనక్కి వెళ్ళి అతన్ని ముందు నిలబెట్టాను. ఇంతకీ అతనికి వీసా ఇచ్చాను. ఆ రోజు సాయంకాలం కనబడ్డాడు నాకు. ఏమైనా దొరికింది సార్ అన్నాడు. అని దండం కూడా పెట్టాడు, వీసా ఇచ్చారు. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ధైర్యంగా ఎదుర్కొంటాం, తర్వాత స్టెప్ తీసుకుంటాం. వీసా ఇవ్వలేదని నీరు గారిపోతా ఉండి అమెరికాకి వెళ్ళకపోతే బతుకులేదా ఏమి, అలా ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. కాళ్ళు చేతులు అలా చల్లగా అయిపోయి కింద పడిపోయేట్లా ఉండకూడదు. అలా కింద పడిపోయేట్లా ఉంటే అది అవసాదము. అటువంటి అవసాదము లేకుండా మరి ఏముండాలి, ఉత్తంభితస్య అంటే ఉత్సాహమును కలిగి ఉండుట. ఉత్తంభ ఉత్సాహ, ఉత్సాహంగా ఉంటాడు. ఆపద ఎదురైనా కూడా ఉత్సాహంగా ఉంటాడు తప్ప నీరు గారిపోకుండా ఉంటాడు. దానిని ధృతి అని అంటారు. ఒకప్పుడు శరీరానికి కూడా ఏదైనా కష్టం వస్తుంది, ఏదో వ్యాధో రోగమో రొచ్చో ఏదో ఒకటి వస్తుంది, శరీరం అన్న తర్వాత ఏదో వస్తుంది. రోగం వచ్చిన వెంటనే అయ్యో నాకు వచ్చేసింది రోగం అని చెప్పేసి అలాగా కంగారు పడిపోయి నిరుత్సాహపడిపోయి నీరు గారిపోతే, ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే నీరు గారిపోతే ఆ మనిషి అక్కడికే సగం ప్రాణం పోయినట్టు అయిపోతే డాక్టర్ వైద్యం కూడా పనిచేయదు. అలా ఉండకూడదు, చాలా ధైర్యంగా ఉండాలి. ఒక ఆయన పాఠం చెప్పడానికి వెళ్తున్నాడు, ఒక మహాత్ముడు, సాయంకాలం ఇలాంటి చీకటి వేళ సంధ్యా సమయంలో. ఆ పక్కనే ఎవరో ఉన్నట్టు అనిపించింది ఆ చీకట్లో, గోడ పక్కన. ఎవరది అన్నాడు. పుస్తకం పట్టుకు వెళ్తా, మృత్యుదేవతను అని సమాధానం వచ్చింది. ఎవరి కోసం వచ్చావేమిటి, నీకోసమే వచ్చా. పాఠం వెళ్ళికి రమ్మంటావా లేకపోతే ఇప్పుడే రమ్మంటావా అని అడిగాడు. అడిగితే పాఠం వెళ్ళి రా అని చెప్పాను. సరే అయితే ఇక్కడే ఉండు, మరి మంచినీళ్ళు ఏమైనా తవ్వుతావా, ఏమక్కర్లా. సరే అయితే మరి గంట పడుతుంది పాఠం, ఏం పర్వాలేదు కదా, పర్వాలేదు, సరే ఇక్కడే ఉండు అని పాఠానికి వెళ్ళాడు. అలా ఉండాలి. అంతేగాని మృత్యుదేవత అనగానే భయపడిపోయి బ్రతుకన్నా భయమే చావన్నా భయమే అంటే ఎలాగండి, అలా ఉండకూడదు. కాబట్టి ధైర్యం కలిగి ఉండాలి. అయ్యేది ఏదో అవుతూ ఉంటుంది, మనం చేయాల్సిన పని మనం చేస్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళడం. మందు ఇస్తాడు, వేసుకోవాలి, వేసుకోవడం. అయ్యేది ఏదో అవుతుంది, ఏదైనా స్వీకరించే విధంగా ఉండాలి. ఓకే, ఏదో శ్లోకం ఒకటి ఉంది, యస్య కస్య తరోర్మూలం ఏన కేనాపి మిశ్రితం యస్మై కస్మై ప్రదాతవ్యం యద్వా తద్వా భవిష్యతి అని శ్లోకం. ఒక ఆయన వైద్యం చేస్తుంటే అడిగారు, నీ వైద్యం యొక్క ఫార్ములా ఏమిటని అడిగారు. అంటే ఆయన చెప్పాడు, ఏదో ఒక చెట్టు బెరడో వేరో ఏదో పట్టుకురా, దేంతో ఒక దాంతో కలుపు, తేనెతోటో మజ్జిగతోటో పాలతోటో దేంతో దాంతో కలుపు, కలిపి నూరు, ఆ నూరు దాన్ని ఎవరికో ఒకటి గియ్యి, ఏదో ఒకటి అవుతుంది. ఇదొక వాట్ దే కాల్, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హాస్యంతో కూడిన అటాక్. ఒక ఆయుర్వేద వైద్యుడి మీద అటాక్ ఇది, సమ్ కైండ్ ఆఫ్ ఏ సిల్లీ జోక్. సో ఆ రకంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన ఏదో చూస్తాడు, ఏదో ఇదంటాడు అదంటాడు. పూర్వం వాళ్ళు చేయి చూసి మందు ఇచ్చేవారు, చేయి చూసి స్టెథోస్కోప్ పెట్టి చూసి ఏదో మందు ఇచ్చేవారు, మందు కూడా వాళ్ళే ఇచ్చేవారు, కాగితం రాసి ఇవ్వడం ఏమి ఉండేది కాదు. సీసా పట్టుకుని వెళ్ళేవాళ్ళం, ఓ సీసా సీసా కడుక్కుని ముందు సీసా వెతికి, సీసాలు ఉండేవి కావు, ఇప్పుడు ఇవి అన్నీ సీసాలే, ఓ సీసా వెతికి దాన్ని బ్రష్ పెట్టి కడుక్కొని, మూత ఉండేది కాదు, మూత సంపాదించి మూత లేకపోతే కాగితాన్ని ఇలాగ బెరడు కింద ఇలా పెట్టి దానికి మూత పెట్టి అది పట్టుకున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయన చేయి చూసి స్టెథోస్కోప్ పెట్టి ముందు వెనక అంతా పరీక్షించి గాలి పీల్చు గాలి విడిచిపెట్టు అని మెకానికల్గా పరీక్ష చేసేవారు, మెకానికల్ డయాగ్నాస్టిక్స్.
చేసి ఏదో మందు కాంపౌండర్కి చెప్పేవాడు. ఆ కాంపౌండర్కి వెళ్తే ఆయన సీసాలో అరుకును ఏదో ట్యాబ్లెట్లు లేకపోతే పౌడరో ఏదో ఇచ్చేవాడు, అవి తెచ్చుకుని వచ్చేవాడు. అప్పుడు తగ్గాయి, అప్పుడు తగ్గాయి. ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డయాగ్నాస్టిక్స్ రాసిస్తారు, చేయి చూడరు, స్టెతస్కోపులు ఉండవు, చేతులు చూడడం ఏమి ఉండదు, మీ కేసు చూడండి, అసలు ల్యాప్టాప్ కేసే చూస్తూ ఉంటాడు. అయ్యా నా కేసు చూడండి డాక్టర్ గారు అంటే నీ కేసే చూస్తున్నాను అంటాడు. మీ కేసే ల్యాప్టాప్ మీద చూస్తున్నాడు, మీ కేసే, మీ నెంబరు అది ఆల్రెడీ ఉన్నాయి ఆయన దగ్గర, అక్కడ చూస్తున్నాడు, అక్కడ టక్ టక్ కొడతాడు. అంటే ఈ ఐదు టెస్టులు కొట్టుకురా, క్యాట్ స్కాను, ఎంఆర్ఐ, ఎక్స్రే, బ్లడ్ టెస్టు, మరో టెస్టు, ఈ ఐదు టెస్టులు పట్టుకురా అని కాగితం మీద రాసేసి ఇచ్చేస్తాడు. పో అయిపోయిందంటే వీడు రెండు మూడు రోజులు పడుతుంది ఈ టెస్టులన్నీ పూర్తయ్యేప్పటికి. 40,000 or 30,000 ఖర్చు పెట్టి ఆ టెస్టులన్నీ పూర్తయ్యేపటికి సో అప్పుడు వస్తే అప్పుడు చూస్తాడు. మళ్ళీ ఒక కాగితం తీసి గరగరగర 4-5 మందులు రాసే పో అంటాడు. అయిపోయిందంటే ఇదో రకం వైద్యం, ఇది బాగానే ఉంది. సో వాట్ ఎవర్, శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. అనారోగ్యం వస్తుంది, యు షుడ్ ఫేస్ ఇట్ విత్ కరేజ్. అది క్షత్రియ లక్షణము. నేనేదో డైగ్రెస్ అయ్యేదో చెప్పాను, లోక స్వభావం ఇలా ఉంటుంది సుమా అనే అభిప్రాయం. దాక్ష్యం దక్షస్య భావ, అది దాక్ష్యం అంటే సమర్థుని యొక్క లక్షణం. సమర్థుడుగా ఉండాలి, సమర్థుడుగా లేకపోతే. ఇప్పుడు నేను సందర్భం చూశాను, ఒక అతను యంగ్ మ్యాన్ ఒక పెద్ద ఆమెను తీసుకుని గ్రామానికి తీసుకొచ్చాడు. పెద్ద ఆమెను గ్రామానికి తీసుకొచ్చాడు, బస్సు ఎక్కించి గ్రామానికి పట్టుకొచ్చాడు. గ్రామంలో దిగి ఇంటికి వెళ్తుంటే ఆ పెద్ద ఆయన యంగ్ మ్యాన్ ఫాదర్ అడిగారు, ఏమిట్రా అనుకోకుండా ఇలా వచ్చారు మీరిద్దరు అని అడిగాడు. అడిగితే ఈ అమ్మగారికి ఒంట్లో బాగులేదు అందుకోసం వచ్చాను అంటే, ఈయనన్నారు ఒంట్లో బాగులేకపోతే నగరం నుంచి గ్రామానికి వస్తావా, గ్రామంలో ఏముంటుంది ఇప్పుడు, ఆవిడ అనారోగ్యానికి మళ్ళీ నగరానికే తీసుకెళ్ళాలిగా, ఇది ఎక్కడ తెలివితేటలు. గ్రామంలో అనారోగ్యం చేస్తే నగరానికి తీసుకెళ్తారు, అలాంటిది నువ్వు నగరంలో ఉండే అనారోగ్యం చేస్తే అక్కడ డాక్టర్కి చూపించాల్సింది పోయి గ్రామానికి పట్టుకొచ్చే నువ్వు అని అన్నాడు ఆ తండ్రి, ఆ పెద్ద ఆయన. చాలా కరెక్ట్, అలా ఉంటారు, అలా ఉంటాయి తెలివితేటలు. సో అంటే దక్షత లేకుండా అన్నది అలా ఉంటుంది. ఏదైనా ఒక పరిస్థితి, ఇప్పుడు హైదరాబాద్లో ఉండగా అనారోగ్యం చేసింది అనుకోండి, హైదరాబాద్లో ఉండగా అనారోగ్యం చేస్తే పల్లెటూరు తీసుకెళ్తారా, తీసుకెళ్ళరు. పల్లెటూరులో ఉండగా అనారోగ్యం చేస్తే హైదరాబాద్ పట్టుకొస్తారు. కాబట్టి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు సరైన విధంగా మనం స్పందించాలి, దాన్ని దక్షత అంటారు. ఈ మధ్యన ఏం చేశారంటే సమాజంలో మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి మీకు ఈ కష్టం వస్తే ఈ మంత్రం జపించండి, ఈ దేవతకి పూజ చేయండి, ఆ దేవాలయానికి వెళ్ళండి, మీకు కష్టం తప్పుతుంది అని ఈ రకమైన మిస్ఇన్ఫర్మేషన్ సమాజంలో బాగా ప్రచారంలో పెట్టేశారు. ఎంత లోతుగా ప్రచారం చేసేసారంటే ఏదైనా కష్టం వస్తే వీడు లెక్కలు, ఏ గ్రహము, ఏ నక్షత్రము, ఏ వాస్తు, ఏ మంత్రము, ఏ పూజ, ఏ దేవత అనే ఈ జంజాటంలో పడిపోయింది సమాజం. ఏదైనా కష్టం వస్తే హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, హార్ట్ ప్రాబ్లం వస్తే కుజుడా శుక్రుడా, కుజుడు, కుజుడు శుక్రుడు కలిసి ఒక ఇంట్లో ధర్నా చేస్తున్నారు కాబట్టి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫలానా అక్కడ హనుమకొండ పక్కన ఒక గ్రామంలో దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయాలి. హార్ట్ ప్రాబ్లంకి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే డాక్టర్ దగ్గరికి పట్టుకుపోతే సరిపడుతుంది కదా అని ఇలాగేదో చెప్పడం. వీటికి సొల్యూషన్స్ అని పేరు. ఇవి సొల్యూషన్స్, ఏది ఈ ఇది సొల్యూషన్సా, ఇవి ఇవి సొల్యూషన్సా లేకపోతే అంధవిశ్వాసములా, ఇవి
హౌ డు దే సౌండ్ టు యూ? ఇటువంటి మిస్ఇన్ఫర్మేషను చాలా లోతుగా వెళ్ళిపోయింది సమాజంలోకి. నాతో ఓ మహాత్ములు అన్నారు హృషికేశ్లో, స్వామీజీ మీరు ఊరికే నోరు పారేసుకుంటున్నారు, ఈ మిస్ఇన్ఫర్మేషన్ చాలా లోతుగా వెళ్ళిపోయింది సమాజంలోకి, దాన్ని ఇది ఒక తరం కాదు గత 3-4 తరాల్లో వెళ్ళిపోయింది ఈ సమాజంలోకి మిస్ఇన్ఫర్మేషన్. దాంతో వీళ్ళు కృష్ణుడంటే సంతానం కావాల్సి వస్తే కృష్ణుడు అనుకుంటున్నారు తప్ప భగవద్గీత కృష్ణుడు సంబంధం లేకుండా అయిపోయింది అని ఒక మహాత్ములు నాతో అన్నారు. కాబట్టి మీరు దక్షులై ఉండాలి. ఎటువంటి దక్షత ఉండాలి? దేవతలు నాకు అడ్డు వస్తారా? ఎందుకు వస్తారు? మీరు మంచి పని చేస్తుంటే దేవతలు అడ్డు వస్తారా? ఎందుకు అడ్డు వస్తారు? రారు. కాదు, రాక్షసులు అడ్డు వస్తారు. రాక్షసులు అడ్డు వస్తే ఎదుర్కొంటాం. దేవతలు అడ్డు వస్తే దేవతలు అడ్డు రారు. ఆ మాత్రం ఆత్మవిశ్వాసం లేకపోతే దేవతలు అంటే అర్థమేంటి? దేవతలు అంటే ఒక పార్టీ అనా? కాదు, దేవతలు అంటే మంచి పని చేసేవాడికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు దేవతలు. అది దేవతలు. దేవత యొక్క నిర్వచనమే అది. కాబట్టి నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, అగ్ని వరుణుడు మొదలైన దేవతలు కానీ, వీళ్ళందరూ కూడా మీరు మంచి పని చేస్తే సపోర్ట్ చేస్తారు తప్ప ఏమీ మేము మంచి పని చేస్తే చెడగొట్టరు. చెడగొట్టే పనే లేదు అసలు. కాదండి, మాకు అనుకోని విధంగా కష్టం వచ్చింది, వస్తుంది, అదే లైఫ్ అంటే, దాన్నే జీవితం అంటారు. కష్టం వచ్చినప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి నాకు ఈ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇమ్ము అని ప్రార్థించుకుని మనం ముందుకు అడుగు వేయాలి. ముందుగా అడుగు వేయాలి. ప్రార్థన కావలిస్తే ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చేయొచ్చు. ముందుకు అడుగు వేయాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. అది దక్షత. ఈ ప్రచారకులు ఇటువంటి విషయాల్ని ప్రచారం చేయటం మానేసి అంధవిశ్వాసములను, తలాతోకా లేని కథలను ప్రచారం చేసేసి ఒక మిస్ఇన్ఫర్మేషన్ని సమాజంలోకి లోతుగా పట్టుకెళ్ళిపోయారు. ఎంత లోతుగా పట్టుకెళ్ళిపోయారంటే భగవద్గీత క్లాసులో కూర్చున్న వాళ్ళు కూడా ఈ మిస్ఇన్ఫర్మేషన్కి వశులైపోయి ఉంటారు. యు కెనాట్ షేక్ ఆఫ్, అలా ఉంటారు. అంత లోతుగా వెళ్ళిపోయింది మిస్ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇక్కడ చూడండి, శంకర్లు ఏం రాస్తున్నారో, సహసా ప్రత్యుత్పన్నేషు కార్యేషు అవ్యామోహేన ప్రవృత్తి. ఓ పని వచ్చి పడుతుంది, అది సడన్గా వస్తుంది, సడన్గా వచ్చి పడుతుంది. సో పూర్వం టెలిగ్రామ్ వచ్చేది, ఎవడు మీకో ప్రాణం మీదకి వచ్చిందని టెలిగ్రామ్ వస్తుంది. టెలిగ్రామ్ సడన్గా వచ్చేదాన్నే టెలిగ్రామ్ అంటారు అనేవారు. అప్పుడు వీడేం చేస్తాడు? అప్పుడు రైల్వే స్టేషన్కో, బస్సు స్టాండ్కో, లేకపోతే ఎయిర్పోర్ట్కో పరిగెత్తుకు పోవాలి. పోయి అక్కడ ఏమన్నా పట్టుకోవాలి. ఇదిగో ఈ టెలిగ్రామ్ వచ్చిందండి అని టెలిగ్రామ్ చూపిస్తే ఒక టికెట్ ఇస్తాడు. టెలిగ్రామ్ చూపిస్తే ఆపేవారు కాదు, ఇచ్చేవారు. టెలిగ్రామ్ చూపిస్తే విమానంలోనో రైల్లోనో ఎక్కడో ఏదో టికెట్ దొరుకుతుంది, అది పట్టుకుని వెళ్ళడం. ఎవరికైనా అప్పు కావాలంటే, డబ్బు తక్కువైతే టెలిగ్రామ్ చూపిస్తే అప్పిస్తారు. తర్వాత ఎద్దుగానే పట్టుకెళ్ళి ముందు పని కానీ అని ఆ రకంగా అప్పు చేసి అవసరమైతే అప్పు డబ్బు పోగేసుకుని రైల్వే స్టేషన్కో అక్కడికో పోయి వెళ్ళి ఎవరినో కాళ్ళు కొట్టుకుని ఆ పనికి ఎదుర్కోవాలి తప్ప వ్యామోహం లేకుండా, అవ్యామోహేన, వ్యామోహం లేకుండా ఎదుర్కోవాలి. వ్యామోహము అంటే ఏం రాసింది తెలుగులో? ఊరికే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా, వ్యామోహం అంటే ఏమిటో తెలుసు నాకు, అయినా ఏం రాసేమో అని. వ్యామోహం అంటే అంధవిశ్వాసములు, మూర్ఖత్వము ఇత్యాదులు లేకుండా ఎదుర్కోవాలి పరిస్థితులు. కంగారు పొరపాటు, అది 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 వ్యామోహం అంటే రెండు, కంగారు పొరపాటు. ఒక ఆయన కొంపలు అంటుకుపోయాడో ఏంటో వచ్చాడు. ఏమిటండి, ఏం కొంపలు అంటుకుపోయాయి, ఏమిటి, ఏవే ఎక్కడ అంటుకుపోయా చూపించండి అంటే, కాదు నీ కోర్టులో కేసు వేశారు అయితే మరి మంచి లాయర్ని ఒకటి చూసుకోండి. లాయర్ ఎవరో నాకు తెలియదు, నేను మీకు సజెస్ట్ చేస్తా, వెళ్ళి ఆయన్ని పట్టుకోండి, లాయర్ కాళ్ళు పట్టేసుకోండి ముందు అర్జెంటుగా.
లాయర్లో కూడా దేవుడే ఉంటాడు. రోగం వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? డాక్టర్లోనూ నర్సులోనూ ఈ డయాగ్నాస్టిక్స్ చేస్తారు వాళ్ళలోనూ ఉంటాడు. కోర్టు కేసు వచ్చినప్పుడు నెత్తి మీదకి లాయర్లో ఉంటాడు. వెళ్ళి మంచి లాయర్ని ఒకటి పట్టేసుకోవడమే, మంచి లాయర్ని పట్టుకోండి, ఆ పని చేయండి. ఊరికే కొంపలు అంటుకుపోయాయని మీరు చతికిలబడ్డం కాదు, కాదండి. గ్రహాలు గ్రహాల సంగతి తర్వాత చూద్దామా, ముందు వెళ్ళి లాయర్ని పట్టుకో. నువ్వే ఒక పెద్ద గ్రహానికి, మళ్ళీ నీకు ఇంకో గ్రహం ఎందుకు? వీడు గ్రహం కాదేటి. జామాత దశమగ్రహ అన్నారు. అల్లుడు పదవగ్రహము అని దాన్ని బట్టి మీకు అర్థమైంది కదా గ్రహం అంటే ఏమిటో. కాబట్టి గ్రహాలు కాదు, నక్షత్రాలు కాదు. కోర్టు కేసుకి గ్రహాలు కావాలా? ఇప్పుడు ఒక ఆయన కోర్టు కేసు వస్తే రామాయణం పారాయణం మొదలుపెట్టాడు. అప్పుడు పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు సాక్షి వ్యాసాల్లో రాశారు. ఆయన అన్నారు, కోర్టు కేసుకి లాయర్లకి సలహా చెప్తాడు కానీ వాల్మీకి ఏం సలహా చెప్తాడు నీకు? ఏం పిచ్చా ఏమన్నానా? వెళ్ళి మంచి లాయర్ని పట్టుకో, మంచి సమర్థవంతుడైన లాయర్ ఎవరు అని వాకప్ చేసి వెళ్ళి కాళ్ళు పట్టేసుకో అంతే. కాళ్ళు పట్టేసుకుంటే మీరు లేవో అంటారు ఆయన. మీరు క్షరణాగతి అంటే అనేగా లేవను అని అలాగే పట్టుకుంటాను. సరే పోలేవా, నీకు నేను నీ సంగతి ఏమిటో నేను చూస్తా లే అని అంటారు. అప్పుడు లే, ఏమిటి చెప్పు విషయం, ఇదిగో తాఖీదు వచ్చింది, మీరే కాపాడాలి అంటే సరే కానీ అని ఆయన అసిస్టెంట్ పిలుస్తాడు. పిలిచి చూడవా, దీనికి ఒక రిప్లై రాయండి. సరేలే కానీ ఆయనకు 5,000 ఇచ్చి వెళ్ళు, మేము వేస్తాంలే కోర్టులో అని చెప్తాడు. మీరు ఇంటికి వెళ్ళి మీ పని మీరు చూసుకోవచ్చు. అలా ఉంటుంది, ఇంతట్లోకి తెలియదు ఏమీ ఉండదు. కోర్టుకి వెళ్ళాడంటే అది ఇప్పట్లో ఏమీ తెలియదు ఏమీ ఉండదు. బహుశా ఈ ఆయుర్దాయం దేకే దానికి సరిపడచ్చు కూడా. కాబట్టి దీంట్లో బెంగపెట్టుకునేది ఏముంది? మధ్య వయస్సులో కోర్టు కేసు పడింది అనుకోండి, దాని గురించి బెంగపెట్టుకోకర్లా. ఎందుకంటే ఫీడ్కున్న ఆయుర్దాయాలకి దానికి సరిపడుతుంది. కోర్టు కేసులు సెటిల్ అవ్వవు. నేను మొన్న జడ్జి గారిని కలిశాను. ఆయన అడిగారు, మీరు ఎన్ని జడ్జిమెంట్లు ఇచ్చారని. ఆయన ఏమని చెప్పారంటే, నేను 33 సంవత్సరాలు జడ్జిగా పనిచేశాను, పెన్షన్ తీసుకుంటున్నాను, నేను ఒక్క జడ్జిమెంట్ కూడా ఇవ్వలేదు. అంటే అలా ఉంటుందా అని ఉంటుందని చెప్పారు. ఉంటుంది. నన్ను ట్రాన్స్ఫర్ చేసేవారు, ఈ పెంచిపించి ఆ పెంచిపించి ఆ పెంచిపించి ఇక్కడికి ఈ ఊరి నుంచి ఆ ఊరికి అలా ట్రాన్స్ఫర్ చేసేవారు. నేను కేసు రెండు కొన్ని హీరింగ్లు వినడము, ఏవో నోటింగ్స్ పెట్టడము, అది నా చేతిలోంచి ఆ కేసు ఇంకో తొడగిపోతుంది. రోస్టర్లో కేసులు తిరుగుతూ ఉంటాయి, ఏ కేసు కొలిక్కి రాలేదు, దేనికి జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఈ రూపంలో రిటైర్ అయిపోయారు, పెన్షన్ ఇస్తున్నారు, తీసుకుంటున్నాను అని జడ్జి గారు చెప్పారు. అందరు జడ్జీలు ఇలాగ అందరూ ఇలా ఉండరు. ఏవో కొన్ని జడ్జిమెంట్లు ఇచ్చి జడ్జీలు కూడా ఉంటారు. ఓవరాల్గా జడ్జిమెంట్స్ ఉండవు. ఓవరాల్గా సివిల్ కేసెస్లో కానీ క్రిమినల్ కేసెస్లో కానీ హీరింగ్లు ఉంటాయే తప్ప జడ్జిమెంట్లు ఏమి ఉండవు. దేర్ విల్ బి నో జడ్జిమెంట్స్. మీరు ఎప్పుడైనా విన్నారా ఫలానా జడ్జిమెంట్ వచ్చింది అని? ఎప్పుడైనా విన్నారా ఫలానా కేసు నడుస్తుందని విన్నారు తప్ప ఫలానా జడ్జిమెంట్ వచ్చిందని ఎప్పుడైనా విన్నారా? ఉండదు. వీళ్ళే సెటిల్ చేసి ఆయన చెప్పారు నాకు, మేమే చెప్తామండి వాళ్ళకి, ఆ లాయర్లకి చెప్తాం. పక్షులు కనపడరు, ఈ పక్షి ప్రతిపక్షి కూడా కనపడరు. ఇంకెంతకాలం కనపడతారు? వాళ్ళు మాత్రం 10 ఏళ్ళు తిరిగి తిరిగి ఇంటి దగ్గర కూర్చుంటారు. ఈ లాయర్లకి ఎవరా మీ వాళ్ళకి చెప్పి ఏదో సెటిల్ ఏడవండి, ఇది జడ్జిమెంట్కి రాదురా, ఇది మీరు ఏదో సెటిల్ ఏడవండి. ఇంత ఇంత ఫైల్ ఉంది. ఆ జడ్జి గారు కొత్తగా వచ్చారు, ఆయన లాయర్లను ఇద్దరిని పిలిచి వెళ్ళారంటారా, చూడు ఈ ఫైల్ చూడు, ఉంటుంది ఇదంతా. దీంట్లో కొన్ని ఉర్దూలో ఉన్నాయి, కొన్ని హిందీలో ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి, కొన్ని భాషలు నాకు రావు. ఇదంతా నేను చదవాలంటే నాకున్న ఆయుర్దాయం సరిపడదు. నేను జడ్జిమెంట్ ఇచ్చేది ఏమి ఉండదు. మీరిద్దరూ మీ పక్షుల్ని పిలిచి సెటిల్ చేసేసుకుని ఏదో ఏడవండి మీరు, కొండ అవతల మీరు అని చెప్పాడు ఆయన. ఆయన ఆ రకంగా జడ్జిమెంట్ ఇవ్వకుండానే రిటైర్ అయిపోయాడు. జడ్జిమెంట్లు ఏమి ఉండవు. ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ ది మోస్ట్ ఇనెఫిషియంట్ అండ్ కరప్ట్. దేర్ విల్ బి నో జడ్జిమెంట్స్. కాబట్టి అలాగే ఉంటుంది. వీళ్ళు సెటిల్ చేసుకోవడమే బయట,
రాగద్వేషాలను పక్కన పెట్టి సెటిల్ చేసుకోవటమే. లైఫ్ అంటే చాలా చిత్రములైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రత్యుత్పన్నేషు కార్యేషు అవి సడన్గా వచ్చి ముందు నిలబడుతుంది. అప్పుడు అప్పుడు నిలబడాలి, లేచి నిలబడాలి. నిరుత్సాహపడకూడదు, కంగారు పడకూడదు, వ్యామోహం ఉండకూడదు, అంధవిశ్వాసాల్లో కూరుకుపోకూడదు. జాగ్రత్తగా తెలివితేటలతోటి రేషనల్గా ఆలోచించి, రేషనల్గా ఆలోచించాలి, ఆబ్జెక్టివ్గా ఆలోచించాలి. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఏ విధంగా ముందుకు అడుగు వేయాలి అని ఆబ్జెక్టివ్గా ఆలోచించి మనం అడుగు ముందుకు వేయాలి. ప్రవృత్తి అంటే అడుగు ముందుకు వేయుట, దీనిని దాక్ష్యము అని అంటారు. యుద్ధే చాపి అపలాయనం అపరాంగ్ముఖీ భావ శత్రుభ్య, శత్రువుల నుండి, శత్రుభ్య అంటే శత్రువుల నుండి, శత్రువుల నుండి వెన్ను చూపి పారిపోవుట, అలాంటి పని చేయకూడదు. ఇది కొంత కల్చరల్. ఆనాడు మహాభారత యుద్ధంలో ఆ టైం అటువంటిది. ఆ యుద్ధములు ఆ పద్ధతిలో శత్రువుకు ఎదురుకుండా ఉండి పోరాడమే తప్ప వెన్ను చూపి పారిపోకూడదు అని ఉండేది. సరిగ్గా మీరు లిటరల్గా అలా తీసుకోనక్కర్లేదు. అలాగే జీవితంలో మనం కూడా నెవర్ సే డై, నెవర్ సే డై, నేను నా వల్ల కాదు అని అనొద్దు. గోన్ డూయింగ్ యువర్ వర్క్, గోన్ ఫైటింగ్. ఆ ఫైటింగ్ స్పిరిట్ పెట్టుకుని ఉన్నట్లయితే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము. దానం దేయేషు ముక్తహస్తత, ఒక వస్తువు ఇచ్చే సందర్భం ఉంటే ఇచ్చేయాలి. ఈ చేతిని ఇలా పెట్టుకోకూడదు, ఇలా పెట్టుకోవాలి. చేతిని ఎప్పుడు ఇలాగే పెట్టుకోవాలి. ఆ చేతిలోకి ఏదైనా వచ్చిందనుకోండి, అలా పట్టుకుని ఎంతో కొద్దిసేపే పట్టుకోవడం. ఆ ఇచ్చే సందర్భం వచ్చినప్పుడు వెంటనే విడిచిపెట్టేయండి, ఇచ్చేయండి. అలా ఉండాలి. మీరు ఇచ్చే సందర్భం వచ్చినప్పుడు నీళ్లు నమలడము, మీనం మేషం లెక్క పెట్టడము. మీనం మేషం లెక్క పెట్టడం అని విన్నారా? ఆ సామెత ఎలా వచ్చిందో విన్నారా? మీనము మేషము అని ఇలా లెక్కలు పెడుతూ కూర్చోవటము, అంటే గ్రహాలు నక్షత్రాలు లెక్కలు పెడుతూ కూర్చోవటము. ఇప్పుడు ఇవాళ, అప్పుడు ఇవాళ, ఇప్పుడు దుర్ముహూర్తమా వర్జ్యమా, కొని గ్రహణం వచ్చినప్పుడు ఇవ్వచ్చు అని ఇలాగా. గ్రహణం వచ్చినప్పుడు వాడు దొరకద్దు మీకు ఇవ్వడానికి, అయితే ఆ ఇచ్చే సందర్భంలో ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైనా ఆడపిల్ల ఇంటికి వచ్చిందనుకోండి, వెంటనే ఓ చీరో బంగారం ఏదో ఉంటే వెంటనే ఇచ్చేయాలి, అంతేగాని ఆ అమ్మాయి ఇంక మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అలాగా అలాగే విద్యార్థి ఎవడైనా వచ్చాడు అనుకోండి, వాడికి ఇచ్చేది ఏదైనా ఉంటే ఇచ్చేయడమే, అంతేగాని మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను అలాగ ఉండకూడదు. కాబట్టి ఎవరైనా పండితుడికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఏదైనా ఇవ్వదలుచుకుంటే వెంటనే ఇచ్చేయడం, చేతిలో ఉన్నది ఇవ్వడమే. కాబట్టి ముక్తహస్తత బాగుంది ఆ పదం, ముక్తహస్తత అనే పదం బాగుంది. పిడికిలి బిగించి కూర్చోకూడదు, చేయి ఇలా తెరిచి కూర్చోవాలి, చక్కగా ఇచ్చేయాలి. ఈశ్వర భావశ్చ, ఈశ్వరస్య భావ ప్రభుశక్తి ప్రకటీకరణం ఈశితవ్యాన్ ప్రతి. నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే వర్క్ డెలిగేట్ చేసి, ఈ వర్క్ మీరు చేసి నేను మిమ్మల్ని రివార్డ్ ఇస్తాను, వర్క్ చేయకపోతే కాన్సిక్వెన్స్ ఉంటుంది, జాగ్రత్త అని ఆ ప్రభువుకు ఉండేటువంటి శక్తి సామర్థ్యమును ప్రకటించి, వెల్ నోన్, వర్క్ చేసుకోండి లాభాన్ని పొందండి, వర్క్ మానేస్తే కాన్సిక్వెన్స్ తప్పదు అనే తన యొక్క శక్తి వాళ్ళకి ప్రకటము కావాలి. ఆ విధంగా అందరినీ కమాండ్ చేసి తన కంట్రోల్లో పెట్టుకోనుట, అది క్షత్రియ లక్షణము. క్షత్రకర్మ క్షత్రియ జాతే విహితం కర్మ క్షత్రకర్మ స్వభావజం. ఇటువంటి క్షత్రకర్మని మనం తెలుసుకోవాలి. ప్రతివాడిలో బ్రాహ్మణుడు ఓ క్షత్రియుడు ఉంటాడు, ప్రతివాడిలో
ఓ బ్రాహ్మణుడు ఉంటాడు, ఓ క్షత్రియుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణ సందర్భం వచ్చినప్పుడు మీరు బ్రాహ్మణుడు వలె బిహేవ్ చేయాల్సి ఉంటుంది, క్షత్రియ సందర్భం వచ్చినప్పుడు క్షత్రియుడు వలె బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఇవి వాటర్ టైట్ కంపార్ట్మెంట్లు ఏమీ కావు. ఆ విషయాన్ని మనం విస్తారంగా చర్చ చేసి ఉన్నాం. కృషి గౌరక్ష్య వాణిజ్యం. ఈ శ్లోకాన్ని రేపు ఫినిష్ చేసేద్దాం. అక్కడికి పార్ట్ 1 18 చాప్టర్ పూర్తవుతుంది. 44వ శ్లోకంతో పార్ట్ 1 18 చాప్టర్ పూర్తవుతుంది. పార్ట్ 2 మొదలుపెట్టి కంటిన్యూ చేద్దాము తర్వాత. ఈ పార్ట్ 1 పార్ట్ 2 అని ఎందుకంటే ఆ సీడీ ప్రిపరేషన్ దృష్ట్యా అలా అనుకున్నాను. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే పూర్ణస్